సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. బండి కదలలేదు. మీ సంగతి మీ కారు సంగతి మాకు తెలీదా? పెట్రోల్ పోయించే వరకు కదలదు. అవును, ఇన్ని రకాల పనులు ఒప్పుకుంటున్నావు, ఇన్ని విద్యలు నీకు ఎలా తెలుసు? పిచ్చివాడ, బుకింగ్స్ మాత్రమే నేను చేస్తాను, రిపేర్లన్నీ మా రాజు చేస్తాడు. రాజు రాజు తప్పుకోవయ్యా. రాజు సీను సీను అబ్బా అమ్మయ్యా, నీకు రాజు ఎక్కడున్నారో తెలుసు? ఇప్పుడు నా పనులు సరిగ్గా ఆడుతున్నాయి. ఎక్కడున్నారా? నీకు తెలీదా? అన్నయ్య బీచ్ లో హార్స్ రైడింగ్ వెళ్ళాడు. Thank you.
ఇదిగా రాజు నువ్వు పట్టి ప్లేస్ లో 55 రూపాయలు ఇదిగా 50 రూపాయలు తీసుకో అదేంటదే నా కట్టుకుండా జేబులు ఎత్తేసుకుంటున్నా మనందరి లెక్కలు చూసేవాడు పైన ఒకడున్నాడు ఎంత వాడు చూసుకుంటాడు ఇదిగా రాజు నువ్వు వచ్చిన కాళ్ళ నుంచి నా బేర నాలుగు సైకి ఉంది రేపు కూడా రావు సుమా ఎంత మంచి వాడు మార్నింగ్ వాకింగ్ వచ్చిన మినిస్టర్ గారు నా సైకిల్ ఇసుకలో ఇరుక్కుపోయింది కొంచెం హెల్ప్ చేస్తారా ఉండవయ్యా బాబు నేనే బోల్డన్ సిబిఐ కేసు ఇరుక్కుపోయి పీపుల్ దగ్గర చస్తున్నాను అంటే ఈ ఇరుకు ట్రెండ్ దేశమంతా ఉందన్నమాట ఎవరు ఇరుక్కుపోతే వాడే బయటికి రావాలి నో రికమెండేషన్ ఇదిగో అప్పలకుండా మా రాజు వచ్చాడా ఏ రాజు బాబా ఇప్పుడే వెళ్ళిపోయి వచ్చేసినాడా వెళ్ళిపోయి వచ్చేసాడా అంటే వచ్చాడనా వస్తాడనా రాడనా చెప్తున్నాను కదా ఇప్పుడే వెళ్ళిపోయి వచ్చేస్తున్నాడనే అమ్ము వీడి ట్రెండ్ పట్టుకోవడం మహా కష్టం వస్తాను అప్పలకుండా విషయం రాజు రాజు నీకు అవసరం ఉన్నా లేకపోయినా ఫస్ట్ ట్రిప్ నువ్వు తోడితేనే గిరాకీలు బాగా వస్తాయి రేపు వస్తావుగా తప్పకుండా వస్తా అలాగే రాజు అదేంట్రా రొప్పుతున్నావు నేనేం కాదు ఎవడైనా ఎలాగ రొప్పుతాడు రొప్పు ట్రెండ్ ఇది పొద్దు నుంచి నీకోసం ఎతగలేక చస్తున్నాడు రా బతికే ఉన్నావు కదరా విషయం చెప్పు బ్రతుకు తెరువు కోసం బోల్డ్ పన్ను ఒప్పుకున్నాను రా అయితే పద టగటగా లాగించాడు ఫస్ట్ ఏ పని చేయాలో చెప్పు సత్యం గారి బంగ్లాలో ఫ్రిడ్జ్ బాగు చేయాలి బాగు చేయడం ఒకటే కదరా మనకు వచ్చిన పని అరా రాజు ఈ రేడియో కూడా చెడిపోలేదయ్యా దీని శీలం కూడా చెడిపోయిందా శీలం చెడిపోవడానికి ఏమైనా లేడీస్ అనుకున్నా ఏంటి రేడియో చెడిపోవడం అంటే శీలం పోవడమేగా పారే బయట పారే ఎక్కడ పారేయమంటావు దీన్ని పారేస్తే మా అయ్యగారు వచ్చి కుళ్ళు పోట్లు కూని పోట్లు పొడిచి నన్ను పెంటకుప్పలు పారేస్తారు బాగు చేయండి అయ్యా బాబు ఇదిగో రాజు ఈ పనులన్నీ అయిపోయాక బాత్రూమ్ లో గీతలు కూడా పాడైపోతారు దాన్ని కూడా బాగు చేసే అలాగే హలో 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 ఇది ఫోన్ లెఫ్ట్ లో ఉంటే సౌండ్ రైట్ లో వస్తున్నది ఇది హలో హలో కట్ అయిపోతుంది హలో 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 నువ్వేటి నేను హలో అంటే నువ్వు అంటే ఎవరైనా హలో అంటే హలో అంటావు నా వీక్నెస్ అమ్మా నువ్వు ఉండగా నేను మాట్లాడయా రాజు వస్తున్నా ఏరా రాజు పని అయిపోయిందా అయిపోయింది రేడియో కూడా రిపేర్ చేసేసాను మిగతా పార్ట్స్ అన్ని నువ్వు ఫిక్స్ చేసే అలాగే గేజర్ ఎక్కడ గేజర్ ఎక్కడ ఇక్కడ నిలబడి అడుగుతావు ఏంటి అరిసేతలు అంజనీ చూపించమంటావు సరే పద ఇదే బాత్రూమ్ బాబు ఏంటి ఫిక్సింగ్ అయిపోయినది అయితే ఫిక్సింగ్ అంత అయిపోయినది కావాలంటే చూసుకో భలే పనుడు బాబు బోసుబాబు ఓ బోసుబాబు ఏంటయ్యా ఏంటి హడావుడి ఈ ఫ్రిడ్జ్ లో లేడీస్ ఉన్నారంటే ఇందులో లేడీస్ ఉండడానికి ఇదేమైనా లాడ్జింగ్ అనుకున్నా ఫ్రిడ్జ్ అయ్యా ఫ్రిడ్జ్ తిడుతుందయ్యా బాబు ఫ్రిడ్జ్ తిట్టడం ఏంటయ్యా వంట బూతులు తిడుతుందయ్యా వంట బూతులు తిట్టడం ఏంటయ్యా నువ్వు తీను తీయవయ్యా తీయవయ్యా నేనున్నాగా పర్వాలేదా పర్వాలేదు తీయవయ్యా విన్నావా విన్నాను ఇంటర్వెల్ లేకుండా తిట్టిన తిట్టి తిట్టకుండా తిడుతుంది అవును తిడుతోంది నువ్వు ఇలారా ఎంతైనా ఫ్రిడ్జ్ బాగు చేసిన వాడిని ఫిక్స్ చేసిన వాడిని నన్ను తిట్టదు కాపోదు కావాలంటే పొగుడుతుంది నేను తిట్టాను నువ్వు కూడా అంటేనా అబ్బా ఇవేం తిట్లయ్యా ఫ్రిడ్జ్ తిట్టడం ఏమిటి నా బొందా కర్ర వంపు పొయ్యి తీర్చడం అంటే ఇదే ఇదేనా విన్నావా విన్నాను నిన్ను తిట్టిందా తిట్టింది బూతులు తిట్టిందా పంట బూతులు తిట్టింది ఇంటర్వెల్ లేకుండా తిట్టిందా ఇంటర్వెల్ లేకుండా తిట్టింది నన్ను కాపాడేవాడు రాజు ఒక్కడే రాజు రాజు ఏంట్రా ఏమైంది ఫ్రిడ్జ్ మాట్లాడుతుందయ్యా బాబు ఫ్రిడ్జ్ మాట్లాడుతుందా మాట్లాడితే పర్వాలేదు పంట బూతులు తిడుతుంది రాజు మీకు ఏమైనా మతిపోయిందా నేను చూస్తాను రాజు నా మాట విను మేమైతే బండ బూతులు తిట్టించుకోగలవు నువ్వు తట్టుకోలేవు సెన్సిటివ్ డబ్బు
మనం తీస్తే తిడుతుందా, ఆయన తీస్తే పారుతుందా? ఏమిటిది రేడియో? మరి రేడియో తీసుకెళ్ళి లోపల పెడితే తిట్ట కొడుకుంటుందా? సరిగ్గా ఫిక్స్ అయ్యి. అలాగే ఈ ప్యాంట చేసింది నువ్వా బాబు? రాజు తిట్టి నువ్వు తిట్టి నీకు ఎలా కనపడుతున్నాయా? నేను రిపేర్ చేసి వాళ్ళ కనపడుతున్నావు, చెయ్యి. ఈడేటి కుల్దయ్యంలా తగులుకున్నాడు, ఇక్కడికి రాలేదులే. హలో 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 హలో, ఇది రేపొచ్చి రిపేర్ చేస్తా. రాజు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఆ ఇంట్లో మిక్సీ, ఈ ఇంట్లో వాషింగ్ మిషన్ బాగు చేయడం. అవి తర్వాత చేద్దావరా, నేను అర్జెంట్ గా ఆఫీస్కి వెళ్ళకపోతే మా సీనియర్ లాయర్ గారు ఫైర్ అయిపోతాడు. అవునరా రాజు, నువ్వు లాయర్ వై ఉండే ఈ అడ్డమైన పనులు చేయడం దేనికిరా? చూడు బొస్సు, మనకి అన్నం పెట్టే ఏ పనైనా దైవంగా భావించాలి, ఇంకెప్పుడు అలా అనకు. అలాగే నా ఉద్దేశం హాయిగా కోర్టులో కేసులు వాదించక ఇలా స్ట్రీట్ల వెంట తిరగడం ఎందుకని? అదే బొస్సు, లాయరు అనగానే వేలకు వేలు సంపాదిస్తున్నావు అనుకుంటారు. నేను కేవలం అప్రెంటిస్, నా సీనియర్ లాయర్ నాకు ఇచ్చేది ఎంతో తెలుసా? నెలకి 800 రూపాయలు. కానీ మీ ఇంట్లో వాళ్ళు లాయర్ గా నువ్వు వేలకు వేలు సంపాదిస్తున్నావు అనుకుంటున్నారు అనుకోని, నీ సంపాదన 800 అని చెప్తే మీ ఇంట్లో వాళ్ళు అవి కొను ఇవి కొను అని నేను అడగను కదరా? ఒరే బొస్సు, నేను లాయర్ని వేలకు వేలు సంపాదిస్తానని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మా వాళ్ళు. నేను ఇప్పుడు అది సంపాదించడం లేదని తెలిస్తే వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయిపోతారు, అందుకే వాళ్ళతో నిజం చెప్పడం లేదు. అర్థమైంది. ఏమిట్రా అది? నేను కూడా నీ బ్రదర్ అయి ఉంటే ఎంత బాగుండేది రాజు. నువ్వు అంతగానో ఎక్కువరా రాజు. టైం ఇక్కడే ఇలాగే అయిపోతే ఎంత బాగుండు రాజు. టైం ఈ పాటికి మా సీనియర్ నా మీద గొంతులేస్తూ ఉంటాడు రా, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. వస్తా. సార్ వచ్చావా? వచ్చావా? నరేంద్ర వర్ష సురేంద్ర ఫైల్ ఎక్కడొచ్చిందో నీకు తెలుసొచ్చా? ఏమిటి జేబులు చేయబడి వస్తావు? అది చాలా ఇంపార్టెంట్ ఫైల్ అని దాని బాధ్యత నాకు అప్పచెప్పారు. అది కరెక్టే? అది మీ పర్సనల్ లాకర్ లో పెట్టాను. ఓహో, ఇంతవరకు ఆఫీస్ అంతా వెతికించాను కానీ నా పర్సనల్ లాకర్ చూసుకుని చావలేదు. ఇదిగోండి సార్. ఇదే గుడ్, వెరీ గుడ్. ఇదేంటి సార్ ఫైల్ దొరికినా ఇంకా వెతుకుతున్నారు? అది చెప్పు చావచ్చుగా, ఇంకా వెతికిస్తారే. ఫైల్ దొరికింది, మీ సీట్ లోకి వెళ్ళి చావండి. అవండి రాజు, నువ్వు మాత్రం నాకు బాగా నచ్చావయ్యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సరే కానీ నువ్వు ఇలాగే 2 సంవత్సరాలు నా కింద అప్రెంటిస్ చేస్తావు. అప్పటిదాకా నీ జీతం 800 కానీ ఆ తర్వాత మాత్రం పెంచేస్తాను. అప్పటిదాకా బతికి తెచ్చేదా సార్? అది నాకేం తెలుసొచ్చు, మీ చావు మీరు చావండి. అది అక్కడ చావబెట్టు. చూడు, ఈ 100,000 తీసుకెళ్లి బ్యాంకు నా అకౌంట్ లో ఇస్తావు. ఫైల్ జాగ్రత్త. ఓకే. రావయ్య రాజు, నీకోసం వెయిటింగ్. ఎంతసేపు అండి బాబా వచ్చి? ఇప్పుడే రా తమ్ముడు. అమ్మా వస్తున్నాను రా. అమ్మా ఇదిగో ఇంటి అద్దెకి, ఇంటి ఖర్చులకి. అన్నయ్య నా కాలేజ్ ఫీజ్ గుర్తుందమ్మా? అమ్మా బయటికి వెళ్ళొస్తాను. ఇప్పుడే కదరా వచ్చావు, మళ్ళీ అక్కడికి? ఇంగ్లీష్ స్టేషన్ కి. తమ్ముడు ఇలారా, ఎక్కడికి? నవరంగ టాకీసా లీలా మహల్? లీలా మహల్. సారీ అన్నయ్య. చూడు, నిన్ను సినిమా చూడొద్దని చెప్పడం లేదు కానీ చదువు పాడు చేసుకుని కాదు, పరీక్షలు దగ్గర పడుతున్నాయి. ఇదిగో షర్ట్ కొనుక్కోవాలన్నావుగా, తీసుకో. థ్యాంక్స్ అన్నయ్య. రైట్. అక్షర లక్షలు విలువ చేసే మాట చెప్పావురా తమ్ముడు. లక్షలకి లక్షలు సంపాదిస్తున్నాడు కదే పిచ్చి మహ, చెప్పకేం చేస్తాడు. రాజు ఆ మధ్య నువ్వు ఇచ్చిన డబ్బుతో గోడల వరకు లేచేయి, స్లాబ్ వేయాలి, ఇంటి కప్పేయాలంటే 50,000 అవుతాయి. కనీసం నువ్వు 25,000 సర్దితే. 25,000? 25,000 అన్నంత ఎక్స్పెక్ట్ ఇచ్చేవిటే బాబు, జస్ట్ 25,000 కదా. ఇదిగో నా నెత్తి మీద ఎప్పుడు టోపీ కప్పు ఉంటుంది కాబట్టి ఇంటికి కప్పు ఉన్నా లేకపోయినా నాకు పర్వాలేదు. ఇదిగా ఇంటికి కప్పేయించేది మీ అక్కయ్య సుఖం కోసం. చూడు బాబా, నా దగ్గర అంత డబ్బు లేదు. బ్యాంకుల్లో దాచుకుంటే ఎందుకుంటుంది? అది నాకు తెలుసు. లాయర్ గారు ఎంత సంపాదిస్తున్నావో, లక్షల లక్షలు ఏ బ్యాంకుల్లో దాస్తున్నావో, ఇవ్వదలుచుకుంటే నీకు 25,000 పెద్ద అమౌంట్ ఏం కాదు. పరాయి వాళ్ళు కాదుగా, సొంత అక్క బావేగా ఇవ్వరా? నిజంగా నా దగ్గర అంత డబ్బు లేదమ్మా. ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇవ్వనని చెప్పు, అంతేగాని ఇలా పచ్చబద్దాలు అడకరా. రేపు వాళ్ళ స్థితి బాగుంటే తిరిగి ఇచ్చేస్తారు లేరా? వడ్డీతో సహా. అల్లుడు గారు వాడు పొద్దుననంగా బయటకెళ్లి అలసిపోయి వచ్చాడు,
కాస్త స్నానం చేసి తిమితపడ్డాక నేను చెప్పి ఇప్పిస్తాను. అందుకే అన్నారు అమ్మైనా అత్తైనా అత్తేనని. మీరు లోపల పదండి. మీరు పదండి. నమస్తే సార్. రాజు ఉంటున్న ఇల్లు ఇదేనా? ఇదేనండి. ఉన్నారా? స్నానం చేసుకోండి. రండి రండి. కూర్చోండి సార్. మీరు? రాజు నా బామ్మది. నా పేరు గోవిందం. నేను చెప్పక్కర్లేదు. తమరి కారు తమరి టీవీ చెప్తున్నాయి. తమరు అంతస్తు ఏమిటో? ఓ కేసు విషయం గురించి రాజుతో మాట్లాడడానికి వచ్చాను. చిన్న కేసు కోసం మీ అంతటి వారు రావాలా? కబురు చేస్తే మా వాడిని పంపించేవాడి కదా. నా కేసు చేసి పెడితే రాజుకి నేను ఇద్దాం అనుకుంటున్న ఫీజు 2 లక్షలు. గోవిందం గారు, మీ కేసు మావాడే చేస్తున్నాడు. రాజు రాజు, నా వెండి కొండ, నా బంగారు కని, నా వజ్రాల మూటవరా. ఏంటమ్మా ఏంటిదంట? ఆయన ఎవరో పెద్ద కార్లో వచ్చారా? ఇది తీసేసి పెట్టాలట. 2 లక్షలు ఇచ్చారన్నయ్య. మళ్ళీ నువ్వు మనసు ఎక్కడ మార్చేసుకుంటావేమోనని మీ బావగారు కేసు ఒప్పేసుకుని క్యాష్ తీసేసుకున్నారు. అది మా రాజు వచ్చాడు. మీ కేసు ఒకటి చెప్పేయండి. నైస్ టు మీట్ యు రాజు. మీరు? ఓ సారీ, ఐఎమ్ సురేంద్ర. సురేంద్ర అంటే? ఎగ్జాక్ట్లీ, మీ సీనియర్ లాయర్ గోపాల్ రావు డీల్ చేస్తున్న నరేంద్ర వర్సెస్ సురేంద్ర కేసులో సురేంద్రని. లుక్ మిస్టర్ రాజు, ఈ కేసులో నీ ఓడిపోతే మీ క్లయింట్ నరేంద్రకి నేను 2 కోట్లు నష్టపరిహారం చెల్లించాలి. నాకు 2 కోట్లు పెద్ద విషయం ఏం కాదు, బట్ ఓడిపోతే పరువు పోతుంది. సో నా పరువు కాపాడుకోవడం కోసం నీకు 2 లక్షలు ఇచ్చాను. అవును ఇచ్చాను. నేను ఎయిర్పోర్ట్ దగ్గర వెయిట్ చేస్తుంటాను. ఆ ఫైల్ తీసుకొచ్చి నాకు ఇవ్వు. అలాగే. హలో మిస్టర్ సురేంద్ర. సరిపోకపోతే ఎంత కావాలన్నా ఇస్తాను. నీ పరువు నిలబెట్టుకోవడం కోసం నువ్వు ఎంత డబ్బైనా ఇస్తానంటున్నావు. నా నిజాయితీ నిలబెట్టుకోవడం కోసం నువ్వు ఎంత ఇచ్చినా నేను పనిచేయను. రాజు, ఆ ఫైల్ సంపాదించాలంటే నేను నిన్ను ఇంతగా రిక్వెస్ట్ చేయాల్సిన పని లేదు. క్యాష్ తో అయిపోయే పనికి క్లాష్ ఎందుకు లేని? బెదిరిస్తున్నావా? క్లాష్ వరకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నాను. నీ కరెన్సీ చప్పళ్లకు లాభస్కర బెదరవు. అనాకానికి అడ్డమైన పనులు చేసే నువ్వేంట్రా ఫోర్స్ కొడుతున్నావు? ఎక్కువగా మాట్లాడితే నిన్ను కూడా కొట్టాల్సి వస్తుంది. పరా బయటికి. చేతికొచ్చిన 2 లక్షలు పోగొట్టేశావు. తీసుకుని ఉండాల్సింది. బావా, నీకు కావాల్సిన డబ్బు ఎలాగోలా తెచ్చిస్తాను. అది కాదురా, దయచేసి ఈ విషయంలో ఎవరు ఏమీ జోక్యం చేసుకోవద్దు. హలో సార్, ఒక నిమిషం. ఏమయ్యా ఆలిన మల్లాయిరో, బాగున్నావా? ఏదో బాగుండడం బాగుండకపోవడం అంత మీ మీద ఆధారపడి ఉంది. పలేవాడువే, నేను వడ్డీ వ్యాపారస్తున్నా గాని వైద్యుడి గానే. ఏంటి, డబ్బులు కావాలా? ఎంత? ఓ 25,000. 25,000? కుదరదు. ఓ పని చెయ్యి, 30,000 తీసుకో. 30,000 నాకెందుకండి? నువ్వు 30,000 తీసుకో చేత. నాకు 30,000 ఎందుకండి? 25,000 చాలు. అబ్బా 30,000 తీసుకోవయ్యా. నాకు 25,000 చాలండి. ఒక లెక్కగా ఉంటుంది. ఏమీ లేదు, నువ్వు 30,000 బాకీ తీసుకున్నావు. నేను 5,000 వడ్డీ కింద మినహాయించుకొని నీకు 25,000 ఇస్తా. 5,000 వడ్డీయా? అది నువ్వు కాబట్టి మామూలుగా తిన్ను, కనుక్కో. ఏమిటి, ఓకేనా కాదా? నీతో టైం. ఓకే ఓకే ఓకే. మరి అమ్మ చెప్పొచ్చు కదా. ఇదిగో ముందు తెల్లగా సంతకం పెట్టు, మ్యాటర్ తర్వాత నేను రాసుకుంటాను. అర్థమైందా? తీసుకో ఇదిగో పెన్ను, సంతకం పెట్టు, సంతకం పెట్టు. పెట్టమా. ఇదిగో అన్ని 500 రూపాయల నోట్లు, 25,000 లెక్క చూసుకో. అక్కర్లేదండి, మీ మీద నాకు నమ్మకం ఉంది. బలేవాడివే. ఇదిగో రాజు, ముందే చెబుతున్నా, రోజుకు 1,000 రూపాయలు చొప్పున 30 రోజుల్లో నా బాకీ మొత్తం తీర్చేయాలి. ఏ రోజు 1,000 రూపాయలు కట్టకపోతే ఆ రోజు మొహమాటం లేకుండా నిన్ను జైలుకి పంపిస్తాను. ఆ తర్వాత గురవయ్య గారేంటి ఇలా చేశారంటి అని నువ్వు ఫీల్ కాకూడదు. అర్థమైందా? తప్పకుండా కడతానండి. కడితే బయట ఉంటావు, లేకపోతే జైల్లో ఉంటావు, అంతే తేడా. కడతాను కడతానంటే కుదరదు, కట్టాలి చెప్తున్నా. అబ్బా కడతానండి. అబ్బా కడతానంటే ఎట్లా? కట్టకపోతే ఇబ్బంది పడతావు. కడతాను. అదేనయ్యా, కడితే పర్లా, కట్టకపోతే ఇబ్బంది పడతావు. అది అర్థమైందా? ఇంకా వస్తా.
రాజు ఇంత డబ్బు ఎక్కడ సంపాదించావురా? సంపాదించడం కాదురా, అప్పు చేశాను. అకే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు కదా, వాళ్ళ కోసం తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వు. అలాగే సరే, ఇంకేమేం పనులు ఒప్పుకున్నావు? గోల్డ్ అని పనులు కమిట్ అయిపోయారే, అందులో మొదలది సంగీత పాఠం. సంగీతం మనకి రాదు కదరా, ఎలా ఒప్పుకున్నావు? రాజు రాదు నువ్వు అనకూడదు, నువ్వు ప్రొసీడ్ అయిపోవు. నేను కమిట్ అయిపోయాను, తప్పదు. సరే ముందు డబ్బు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వు. నువ్వు సంగీత పాఠం అలాగే సంగీతం నేర్పాలా? ఇప్పుడు సమయానికి తగు మాటలాడిన సమయానికి తగు మాటలాడిన సమయానికి తగు మాటలాడిన పాప మమ మమ సర పాప మాప రేమ సారి దసరేమ సమయానికి తగు మాటలాడిన దరి నా పట్టే హోయినా హోయినా నా బట్టే సోనా సోనా నా వెంటే ఎండవానా నేనుంటా అందరిలోన నా పట్టే హోయినా హోయినా నా బట్టే సోనా సోనా నా వెంటే ఎండవానా నేనుంటా అందరిలోన ఆకాశం హద్దులు దాటైనా ఇక ఏదేమైనా అనుకున్నది చేసే తీరనా గబబ మగ సగస నిర నిరవనా గబబ మగ సగస నిర నిరవనా నా పట్టే హోయినా హోయినా నా పట్టే సోనా సోనా నా వెంటే ఎండవానా నేనుంటా అందరిలోన ముసుగేసుకు పడుకుంటారా పసకల్లో బతికేతారా చేదామిక ఏదో పని చవచిందిదే సుఖముందనే చక్కని మాటని చుక్కలు విననియా నా పట్టే హోయినా హోయినా నా పట్టే సోనా సోనా నా వెంటే ఎండవానా నేనుంటా అందరిలోన ఒక నిరుపేదరా చాప్లిన్ కథ తిరగయ్యరా జనులంతా నచ్చిన జాక్సన్ జగమంతా మెచ్చిన నెల్సన్ అంతా మన లాంటోళ్ళురా అది తెలుసుకో నిన్ను మలుచుకో నూటికి కోటికి ఒకటిగా మిగలరా నా పట్టే హోయినా హోయినా నా పట్టే సోనా సోనా నా వెంటే ఎండవానా నేనుంటా అందరిలోన ఆకాశం హద్దులు దాటైనా ఇక ఏదేమైనా అనుకున్నది చేసే తీరనా ఓహో సురేంద్ర గారా, ఇది మీ అపోషన్ లాయర్ ఆఫీస్. పొరపాటు వచ్చి వచ్చేట్టున్నారు, మీ లాయర్ ఆఫీస్ వెళ్ళి చావండి. ఇది నీ ఆఫీస్ అని తెలిసే వచ్చి చచ్చాం. ఆఫ్టర్ ఆల్ ఫైల్ ఇవ్వమంటే మీ అసిస్టెంట్ రాజుగాడు ఇవ్వనని ఫోర్స్ కొట్టి చచ్చాడు.
నేను కూడా అదే సమాధానం చెప్పి చేస్తాను. సర్టన్లీ నరేంద్ర వాస సురేంద్ర ఫైల్ ఇవ్వకపోతే నిజంగానే చేస్తా. రే వెతకండ్రా. యా రే ఫైల్ దొరికిందిరా. ఏంట్రా పదండి. ఏంటండి ఏమైంది రాజు? ఆ సురేంద్ర గారు దౌర్జన్యం చేసి నరేంద్ర వర్సెస్ సురేంద్ర ఫైల్ ఎత్తుపోయాడు. ఆ ఫైల్ లేకపోతే మనం కేసు ఓడిపోతాం. హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అలాగే. Thank you.
ఎలా ఉంది సార్? అసలు ఆ ఫైల్ ఏది? డోంట్ వరీ సార్, ఆ సురేందర్ దగ్గర నుంచి నేను ఆ ఫైల్ తీసుకొచ్చాను. అమ్మయ్యా, మరి ఏది? మన దగ్గర ఉంటే సేఫ్ కాదని నేను కోర్టులో సబ్మిట్ చేశాను. అమ్మా, వెరీ గుడ్ రాజు, వెరీ గుడ్, కూర్చో. ప్రాణాలకు కూడా తెగించి నువ్వు ఆ ఫైల్ సంపాదించినందుకు చాలా థ్యాంక్స్ అయ్యా. బైది బై, ఇంకో చిన్న హెల్ప్ చేసి పెట్టు. ఏమిటి సార్ అది? ఏమీ లేదు, రేపు బెంగళూరులో 16 తారీఖున నేను ఒక ఫ్రెండ్ ఇంటికి పెళ్లికి వెళ్ళి చావాలయ్యా. సార్, అక్కడ చేస్తే పెళ్లి అయిపోయి వస్తుందేమో. అబ్బా, ఇప్పుడు నీ జోకులు ఏంటయ్యా బాబు? నేను వెళ్ళి చావలేను కాబట్టి నా తరఫు నువ్వు ఆ మ్యారేజ్ కి అటెండ్ అయ్యి 5,000 సరిపడేది ఏదైనా తీసుకుని గిఫ్ట్ గా ఇచ్చి రావాలి. ఓకే? అలాగే సార్, తప్పకుండా. ఇదిగో క్యాష్, శుభలేఖ. శుభలేఖలో అడ్రస్ వచ్చిందయ్యా. మా ఫ్రెండ్ తో నేనే స్వయంగా వచ్చి వచ్చినట్టు భావించావమును. నువ్వు లోపలికి రా. వస్తున్నాం సార్. చూసావా, నన్నే రమ్మన్నాడు. సీనియర్ సీనియర్ జూనియర్ జూనియర్ అప్పుడప్పుడు నా దగ్గర కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉంటాడు. నేను వెళ్ళి వచ్చిన తర్వాత నీకు డీటెయిల్ గా చెప్తాను. డోంట్ వర్రీ, వస్తున్నాను. వచ్చేసాను సార్. ల్యాండర్ చేసినాను సార్. కాదు, నువ్వు వేసుకో. నేనా? మీలాంటి పెద్దోళ్ళ బట్టలు నేను వేసుకుంటే మీ పరువు పోద్ది సార్. వేసుకో. నిజమేనా సార్? వేసుకుంటాను సార్, క్షణం వేసుకుని వస్తాను. సార్, అప్పుడు బంగారం గొలుసు సార్. నేను ఇప్పుడు అచ్చు మీలాగే ఉన్నానా సార్? ఒరేయ్ సురేంద్ర, మీరు డ్రెస్ వేసుకున్నంత మాత్రం నేను సురేంద్రన్ అవుతానంటే సురేంద్ర గారు, సురేంద్ర గారే. ఫైల్ కోసం వాడిని ముష్టెత్తావు, అప్పుడైనా సిగ్గులేదు నీకు. అబ్బో, ఇంకెప్పుడు నువ్వు పెద్ద మొరగాడు చేశావు. ఎప్పుడు అర్థమైంది సార్? నేను నేను కాదన్న మాట, తమరన్న మాట. ఫైలు తేరాక తమరని తమరు కొట్టుకోలేక మీ గడపు నాకేసి తను కొడుతున్నారు సార్. వాడి చేసే పన్నులు తినడానికి నీకు సిగ్గులేదు. పాలిపోయి వస్తావరా? నీ ఆస్తి, నీ అంతస్తు, నీ పరువు, నీ మర్యాద అన్ని పైజాక్ సముద్రంలో కలిసిపోయాయి. సార్, మీరు ఎప్పుడో నన్ను చంపేస్తారు సార్. మీ దగ్గర ఇక నేను ఉద్యోగం చేయను సార్. ఇదిగోండి మేము బంగారం కొలుసు. చూసావా, అయ్యగారు నా సలహాలు మెచ్చుకుని బట్టలు పెట్టి మరీ నన్ను సన్మానించారు. అంతేకాదు, నాకు ప్రమోషన్ ఇచ్చి వేరే ఆఫీస్ కు ట్రాన్స్ఫర్ కూడా చేశారు. నీ అంతటి వాడిని నేను ఎప్పుడు అవుతాను? నేటి జూనియర్ లే రేపటి సీనియర్. అవును, రేపటి నుంచి నా పోస్ట్ అదృష్టవంతుణ్ణి. ఇలాంటి సన్మానాలు నీకు అనేకం జరుగుతాయి. ఆశీర్వాదం కదా గురుజీ. సన్మానం, సన్మానం నీకు అనేకం. దేనికైనా రాస్పెక్ట్ ఉండాలి. మహానుభావులు, అంత అదృష్టం నాకెప్పుడు కలుగుతుందో. నమస్తే అండి. నమస్తే, నేను విశాఖపట్నం లాయర్ గోపాలరావు గారి దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను. కొన్ని కారణాల వల్ల ఆయన రాలేకపోయారు, అందుకే నన్ను పంపించారు. అలాగేనండి. Thank you.
అమ్మా అమ్మా థ్యాంక్ గాడ్ బామ్మ ఇంట్లో లేదు. ఆహా చిల్డ్ పి ఇంటికి ఏసీ లేని నాలాంటి వాళ్ళకి ఒంటిని ఏసీ చేసే దివ్య ఔషధం. ఆహా బామ్మ వచ్చేలోపు లాగి చేయాలి. అబ్బా ఎండలు మండిపోతున్నాయిరా. అవునరా ఈ సీసాలేంటి? చచ్చం ఇప్పుడు ఎలా? ఆహా ఇది టానిక్. రెండు సీసాల బీరు టానిక్ పట్టిస్తే ఒంటికి అధిక శక్తి రెట్టింపు బలము వస్తాయి. అట్టగా నానాయనే నా బాబే నాకు ఈ మధ్య వంట నీరసంగా ఉంటుందిరా, రెండు సీసాలు నాకు తెచ్చి పెట్టవా? బామ్మా ఇది లేడీస్ తాగే టానిక్ కాదు, ఓన్లీ ఫర్ జెంట్స్. ఇదేం సోచనరా, టానిక్ లో కూడా ఆడ మగ ఉంటాయా? అవును బామ్మ నీ మీద ఒట్టు. నేను స్నానం చేసి వచ్చి ఈ రెండు ఫుల్ బాటిల్స్ ఫుల్ గా పట్టించేస్తాను. ఈలోగా నువ్వు గరం గరంగా అన్నం ఉండు. ఏమే అబ్బా కాస్తంత బజార్ వెళ్ళి వచ్చేప్పటికి ఎక్కడ లేని నీరసం వచ్చింది. అమ్మో అబ్బా నామతి మండ అబ్బాయి తెచ్చిన టానిక్ ఉందిగా. పేరు తెలీదు. ఊరు తెలీదు. మాట్లాడావా? కనీసం మాటైనా మాట్లాడకుండా ప్రేమించావన్నమాట. ఈ పువ్వుని బాగా స్టడీ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏమిటంటే ఆ పిల్ల ఎవరో ఇది నిన్ను చెవిలో పెట్టుకోమని నీ చేతికి ఇచ్చిందన్నమాట. పెట్టుకో బాగుంటుంది. పెట్టుకో. కాదురా ప్రేమతో ఇచ్చింది. అలాగా నీకంత నమ్మకంగా ఉంటే ఒక ఐడియా చెప్తాను. ఏమిటది? నేను కోస్టల్ ఏరియాలో ఉన్నప్పుడు పోస్టల్ కోచింగ్ లో డ్రాయింగ్ నేర్చుకున్నాను. నువ్వు ఆ పిల్ల ఎలా ఉంటుందో వర్ణించి చెప్పు, నేను బొమ్మ గీస్తాను. ఆ బొమ్మను పట్టుకుని ఆ పిల్లను బెతికి పట్టుకో. చూసి శాఖ
ఇందులో నేను చేసిన తప్పే ఉంది. బొమ్మ బాగానే వేశానుగా. నోట్ చేసుకుని అన్ని ఓకే, కాకపోతే ఈ పాయింట్ ప్రకారం గానీ ఆలోచిస్తా. రాజు, రోజు 1000 రూపాయలు చెప్పిన తీరుస్తానని బాకీ తీసుకుని ఇవ్వకుండా తప్పించుకు తీరుతావా? చెప్తా, ఇప్పుడే ఇక్కడే నీ మీద కేసు పెట్టి నిన్ను జైల్లో తొయిస్తా. రాజు కోసం వెతుకుతున్నారు కదా? మీకేమైనా కనిపించాడా? అడుగు, ఇటు అటు ఇటు అంటే ఏ పక్క? రాజు, తప్పించుకోలేవు, డబ్బులు చేయి. హౌ డేర్ నా కాలర్ పట్టుకుంటావా? సారీ సార్, అప్రెంటిస్ రాజు అనుకుని నన్నే పట్టుకున్నానని ధైర్యంగా చెప్పుంటే నిన్ను క్షమించేవాడిని. ఎవరు అనుకుని నన్ను పట్టుకుంటావా? నీకు ఇప్పటికిప్పుడే 2 నెలలు కఠిన కారాగార శిక్ష విధిస్తున్నారు. అక్కడ పెట్టు. ఇదిగో అబ్బాబ్బాబ్బా, కూరగాయలకి ఏం రేట్లు పెంచేశారు ఇలా ధనంజయ్య? అమ్మా, నా జేబులో 1000 రూపాయలు తీసావా? తీసాను రా, కూరగాయలు కొందామని. ఇంకా ఏం డబ్బులు రా, కూరగాయలు కొన్నాక అన్ని అయిపోయినాయి. ఈ కాసిన కూరగాయలు 1000 రూపాయల? అవునరా. నేను నమ్మను, లెక్క చెప్పు. కూర్చో, కూర్చో, చెప్పు, లెక్క చెప్పవే. వంకాయలు కేజీ 25 కేజీలు తీసుకుందా? బెండకాయలు కూడా కేజీ 25 కేజీలు తీసుకుందా? మరో 100. కాకరకాయలు దోసకాయలు ఇంకొక 300. ఇక పోతే బీరకాయ 70 రూపాయలు. ఏంటి, బీరకాయలు కేజీ 70 రూపాయల? కేజీ కాదురా సన్నాసి, ఒక్క బీరకాయ 70 రూపాయలు. అయ్యో, 10 తీసుకున్నాను. ఒక్క బీరకాయ 70 రూపాయల అంటే ఒక్కొక్క బీరకాయ సొరకాయ సైజులో డబ్బులు ఉంటుందా? అబ్బే, అంత ఎక్కడరా. తినే బీరకాయలు కాదా బాబా, తాగే బీరకాయలు తెచ్చావా? అవునరా, మొదట్లో 2 వేసి తాగితే శక్తిగా ఉండి నిద్ర వచ్చేది. ఇప్పుడు 5 అన్నా తాగంది, అసలు అంటలేదురా. ఎంత ఎత్తుకు ఎదిగిపోయావే బామ్మ, రోజుకు 5 సీసాలు పట్టిస్తున్నావా? కాంతమ్మ, మన ఇచ్చిన బీరకానికి బాగా పనిచేస్తుంది. ఎక్కడ లేని శక్తి వచ్చిందో చెంబుడిస్తావేంటి? చెంబుడేం కర్మ, ఒక కాయ తీసుకు. సీసాలు సీసాలు నువ్వు పట్టించడమే కాకుండా ఇలా దానాలు కూడా చేస్తున్నావా బామ్మ? అవునరా, 100 బత్తుల నోవులాగా 100 బీరకాయలు 35లకు ఇస్తానని మొక్కుకున్నాను. 100 బీరకాయల అంటే 100 × 70, 70 లక్షలు. ఇంత ట్రెండ్ నా వల్ల కాదు బామ్మ. అయ్యే, నమస్కారం. అయ్యా, ప్రయాణం అది బాగా జరిగిందా? ఈ విమానం టీలకి కాఫీలకి మధ్య మధ్యలో నింపేసాడా? సరే, ఇతను మా మొబైల్ మేనేజర్. మీరు ఎటు వెళ్తాడు నాకు కూడా తిరుగుతుంటాడు.
ఇతను లోకల్ మేనేజర్ అయ్యా, వైజాగ్ లో ఉండే మా వ్యవహారాలు చూసుకుంటాడు. మొబైల్ మేనేజర్ మీతో వస్తున్నాడంటే ఆడెంత పర్సనాలిటీ అనుకున్నాను. బోంగు పెట్టలేదు. సరే కదా, హైదరాబాద్ నుంచి బయలుదేరి మనం చూపొచ్చు. రాలేదయ్యా, టాక్సీలు వెళ్ళిపో. మరైతే మాట్లాడు. మాట్లాడేసినయ్యా. అయితే వెళ్దాం పద. అలాగే లోకలు అయ్యా, ఆ శబ్దం ఏమిటయ్యా? పంచర్ అయిందయ్యా. బాబా, సుఫాన్తో బయలుదేరితే ఇదేమిటయ్యా? మీరేం కంగారు పడకండి, నేను ఇంకోటి తీసుకొచ్చేస్తా. వెళ్దేసా టాక్సీ. ఏ టాక్సీ, రాదు నువ్వా? మా అయ్యగారు హైదరాబాద్ నుంచి వచ్చారు. ఆ సన్నాసో టాక్సీ పంచర్ అయిపోయింది, నువ్వు టాక్సీ కట్టు. అలాగే. ఆ సామాన్లు టాక్సీలో పెట్టండి. అలాగే సార్. అమ్మా లైలా, రామ్మా. పాట పాడచ్చు కదా. పాడమంది నిండు కదా. అతండి, అసలు నువ్వు మాట్లాడకుండా ఉంటాను, ఏ తీసుకుంటారా? రేపు ఇస్తాను ఇక మాట. పాట పాడవయ్యా. అలాగేనండి.
తూసుకోని ఊహల్లో ఊయలు వేళల్లో పాడుకుంటుంటే నువ్వరాగలవా చుక్కలూరి వీధుల్లో ఒక్కదాని వై ఉంటే రోజు బాగు కాటుకుంది పూలతో ఇంకొక ఐదు కూడా ఎక్కువ ఓలమ్మా 500 రాజు నీ పంట పండేసినదే సార్ నాకెందుకు 500 కమ్మగా పాట పాడావు కదయ్యా అందుకు 700 మీరు తీసుకొని చెప్తా నాకెందుకు అయ్యా చక్కగా నా పాట విన్నారుగా అందుకు ఈ సరుకుంటాను సామాన్యం లోపల పెట్టించండి అయ్యా ఈ రోజుల్లో ట్యాక్సీ వాళ్ళు ఆటో వాళ్ళు మీటర్ మీద కొంచెం ఎక్కువ అడుగుతారు కదా అలాంటిది మనం 500 ఎక్కువస్తుంటే వద్దని తిరిగి ఇచ్చండి ఒకటయ్యా ఆశ్చర్యలేదు మీరు ఏమాత్రంకే కంగారు పడిపోతారండి బాబు ఆయన ఎవరో అతలేసింది తెలితే కళ్ళు దిర్రం తిరిగి భూమి పడిపోతారు అంటే ఏంటో అనేది రౌడీ షట్రా అందరూ నీట్ అయి పడుకోకు రాజని లాయర్ ఏంటి లాయర్ మరి లాయర్ అయ్యి ట్యాక్సీ అడుగుతాయి అబ్బో అదో పెద్ద హిస్టరీ అండి వాళ్ళ ఇల్లు మన ఇండియా టైప్ అంటే పనిచేసి కూడా ఒకడు తిని పెట్టేవాళ్ళు నలుగురు పెద్ద సంసారం పెద్ద బాధ్యతలు ఏళ్ళు సన్నీళ్ళు తోడుగా ఉంటదని పార్ట్ టైమ్ గా ఏసీలు ఫ్రిడ్జ్లు టేప్ రికార్డులు ఇవన్నీ రిపేర్ చేస్తుంటాడు పక్కనే అన్ని రకాల పనులు చేస్తుంటాడు అసలు ఏ వస్తువు రిపేర్ చేశాడంటే ఇక అంతే అతను ఆల్రౌండర్ బాబు అయితే కొరవడు బాధ్యత తెలుసుకుంటాడు అనమాట ఇంకా నెమ్మదిగా అంటారట బాబు మిస్ వరల్డ్ కాదు ఇంటి కుక్ అంటే వంట మనిషి నాకెందుకో చిన్నప్పటి నుంచి వంట మనిషి అంటే లైకింగ్ ఇదిగో అమ్మాయి నీ పేరేంటి పంకజం పంకజం పంకజమా అరే నాకెందుకో ఆ పేరంటే కూడా ఈ అమలైకింగ్ ఏదిగో పంకజం నేను చెప్పినట్టు నువ్వు విన్నావు అనుకో నిన్ను ఐశ్వర్య రాయిని చేస్తాను సుస్మిత సేన్ చేస్తాను నా కొరిప్పుడు అదేనండి మీరు చెప్పిన వాళ్ళు ఎవరనుకున్నారు ఎవరు మా అప్పసల్లు మరి చెప్పమే చిలి పండ్లు నేను అసలే పెళ్లి కాని దాన్ని అయ్యగారు కాఫీ ఇవ్వాలి ఇదిగో నేను అసలే మొబైల్ మేనేజర్ నేను చెప్పండి అయ్యగారు ఏమీ తీసుకోడు వదరా వస్తున్నా లోకల్లో నాని ట్రై చేస్తుంటే నువ్వు అడ్వాన్స్ అయిపోతావా మిస్ వరల్డ్ చేస్తావా అప్పుడు నేను మిస్ ఇండియా చేస్తాను అవును వరల్డ్ పెద్దదా ఇండియా పెద్ద ఆ ఇండియా పెద్ద మొబైల్ మేనేజర్ మొబైల్ మేనేజర్ వస్తున్నాడంటే ఏంట అమ్మాయి గారు ఆ ఏసీ వైర్లు పీకి అలాగే ఎందుకమ్మాయి గారు డూ వాట్ ఐ సే అలాగే అబ్బో ఆల్రెడీ పీకేసున్నాయి అమ్మాయి గారు వాట్ నువ్వే పీకేసి పీకేసున్నాయని అబద్ధాలు ఆడుతున్నావా ఏంటి చెప్పి తల్లి చూడు తాతయ్య ఏం జరిగిందమ్మా నాకు చలికాలంలో కూడా ఏసీ కావాలని నీకు తెలుసుగా తాతయ్య మరేమో ఈ మొబైల్ గారు ఏసీ వెళ్ళి పీకి పాడు చేశాడు మరేమో ఏసీ వెళ్ళి పీకేస్తావా నిన్ను నాకిప్పటికిప్పుడు ఏసీ బాగు చేయించు ఇప్పటికిప్పుడు బాగు చేయించాలంటే మెకానిక్ ఎక్కడ దొరుకుతాడమ్మా ఏసీ మెకానిక్ కావాలా ఆల్రౌండర్లు ఎవరైనా దొరుకుతారేమో కరెక్ట్
రేపు పొద్దున పదొస్తారు కదా, ఈ రాత్రికి ఎలా కూడా పడుకోమ్మా పడుకోమ్మా. కుర్రాడు నిన్న నువ్వు చెప్పిన ఆల్రెడీ ఉంటుంది కదా. అవునయ్యా కరెక్ట్ కరెక్ట్. రెండు నమస్తే. నమస్తే నమస్తే. ఎవయ్యా నువ్వు ఇప్పటి కూడా చేస్తుంటావా? చెయ్యకూడని పనులు తప్ప ఏదైనా చేస్తాను. ఇదిగో బుర్ర మీద ఒక్క ట్రిప్ సారీ చేసేందుకు ఎంత అయ్యా? జస్ట్ 5 రూపీస్ అండి. 5 రూపాయలు. ఇదిగో నన్ను కూడా ఒక్క ట్రిప్ చెప్తా. చెడిపోయింది బాగు చేయాలి అంతే కదా. అది ఉంటాయా? అదేం చెప్పాడు? అది మీ అమ్మాయి గారు చెప్తుంటే విన్నారు కదండి. అంతే ఇప్పుడంటే ఎలాగండి వెళ్ళిన కూడా వెతుకోవాలిగా. ఒక గంట పడుతుంది. గ్యారంటీగా వస్తాను. మీకు మరీ అంత డౌట్ అయితే మనం లోకల్ దగ్గర నుండి తీసుకొస్తాడు. అలాగేనండి. హాయ్ పంకజం. ఏంటి మొబైల్? నన్ను ప్రపంచ సుందరిని చేస్తానన్నా? ఎప్పుడు చేస్తావు? ఆ పని మీద వచ్చా? ప్రపంచ సుందరి కావాలంటే నడక ముఖ్యం. ఏది నడు ఒకసారి చూస్తాను. అలా కాదు, మిస్ వరల్డ్ కావాలంటే స్టైల్ గా క్యాట్ వాక్ చేయాలి. క్యాట్ వాక్ అంటే ఏంటి? అంటే పిల్లి నడక, పిల్లి నడక. అమ్మో ఈ మొబైల్ గడు పంకజాల లైన్ లో పెట్టేస్తున్నాడు. పిల్లి నడక చూపించు. ఇదిగో ఇలా నడవాలి. నేను నేర్పాను. ఇలా ఇదిగో లోకలు. ఇదేంటో తెలుసా? క్యాట్ వాక్, పిల్లి నడక. ఓసి ఎర్రి మొక్కవా, ఏ మాత్రానికి సంబరపడిపో మాక. ఊరూరా తిరిగే ఎదవల కన్నా లోకలోని తెలివైనోడిని ఆడి పిల్లి నడక నేర్పితే నేను నీకు ఏనుగు నడక నేర్పిస్తానే. అయ్య బాబా, ఏనుగు నడకే? పిల్లి కంటే ఏనుగు గొప్పదే, అది పాయింట్. అక్కడ పడుతుంది ఏనుగు నడక చూపించు. ఇది చూపించదేముంది, ఏనుగులా నడిచిడివే. అది చూపించు. ఎర్ర మొక్క, ఇది కూడా చూపించాలా? మన పెద్దయ్య లేరు ఎనుగులాగా ఇలా 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 నడుస్తారు. ఆయన పూర్వం ఏనుగే, అందుకే ఇంత పర్సనాలిటీ వచ్చింది. అయ్యి బాబోయ్, పూర్వం నేను ఏనుగునా? ఏనుగులాగా నడుస్తున్నా. సింహ సింహ అనబోయ్ ఏనుగన్నాడు అన్నాడు. మరి అయితే రాత్రి ఎందుకు చెప్పలేదు? చెప్దాం అనుకుంటున్నా. వస్తున్నానమ్మా. అమ్మాయి పిలుస్తుంది, ఈసారి చూడే పద్యం. ఏమిటి తల్లి? ఇంట్లో కూర్చుని కూర్చుని బోర్ కొడుతుంది. బోర్ కొడితే ఆ గాడిద నడక నక్క విరగాల లోకల్ గాడు ఉన్నాడే, వాడికి డ్రైవర్ పట్టు. పైగా ఊడో ఉన్న ప్రదేశాలని తెలుసు. వాడిని తీసుకెళ్ళి చెక్కారండు. గాడిద డ్రైవ్ చేస్తుంటే వెళ్ళడానికి నేను ఏమైనా బట్టలు ముట్టను అనుకున్నావా? ఆల్రౌండర్ రాజుని పిలిపిస్తే బాగుంటుందేమో. ఇది కరెక్టేనమ్మా, పైగా బుద్ధిమంతుడు కూడాను. ఒరే లోకల్, వెంటనే వెళ్ళి నేను పిలుస్తున్నా అని చెప్పి రాజు తీసుకురా. ఎల్లో ఎల్లు పిలుతుకరా. అలాగే అయ్యో 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 అబ్బా అబ్బా. ఎక్స్క్యూజ్ మీ, కెన్ యూ హెల్ప్ మీ? అదేంటే అలా తొక్కిపోయింది? పోయిన జన్మలో మేమిద్దరం భార్యాభర్తలు, ఈ జన్మలో బకెట్ గా పుట్టింది, అందుకే నన్ను వదలలేకపోతుంది. కాస్త పీకు బాబు. తప్పు నాన్న, భార్యాభర్తలు విడదీయకూడదు. హలో సార్, హలో, కెన్ యూ హెల్ప్ మీ? కెన్ యూ హెల్ప్ మీ?
హైదరాబాదు ఆకాశం కన్నా పెద్దది. హైదరాబాదు అహ్మదాబాదు అన్నదమ్ములు. అమృతాంజలి వాడాలంటే జలుబు తెచ్చుకోవాలి. चलिए मेरे साथ. మణిదీపం తానై వెలుగుతుంది ప్రేమంటే శుభరాగంతో సాగిపోవు పాటే. సతమానం భవతి జపిస్తుంది ప్రేమంటే మృదు భావాలెన్నో దాచుకున్న మాటే.
చెప్పరే మొబైల్ అమ్మాయి పొద్దున ఎనగా వెళ్ళింది ఇంత పొద్దు పోయింది ఇంకా రాలేదు. మీరేం కంగారు పడకండి, అమ్మాయి గారు వెళ్ళింది ఎవరితోటి కాళ్ళతోటి, మీకేం భయం లేదు. ముందు మీరు మందు కొట్టండి చెప్తాను, మాకు కొట్టేద్దరు మాకు కూడా కొట్టాను సరళంగా ఉంటది. ముందు అమ్మాయిని చూడాలి ఆ తర్వాత మందు. అదిగో అమ్మాయి గారు ఈ డ్రెస్ ఏమిటమ్మా ప్రదేశాలను చూసావమ్మా చుట్టడంటంటంటడంటడా, నీకు బాగా నచ్చాయమ్మా చుట్టడంటంటంటడంటడా. సూ ఏమిటమ్మా పద అంటే కానీ ఈ సూ ఏంటండి బాబు? రై నాకు అర్థమైపోయింది అమ్మాయి లోవలో పడిపోయిందిరా. అమ్మాయి గారు లోవలో పడ్డట్టు మీకట్ట తెలుసండి. రై మొక్క చిగురేసిరా, మొక్క లాంటి పిల్లలు చిగురేసిరా, తాగదరా. ఒకవేళ అమ్మాయి గారు లోవలో పడ్డారు అనుకోండి, తమరు పెద్దవారు నాలుగు చీవాట్లు పెట్టాల్సింది పోయి సో అంటాడు అనుకుంటారంట. మా వంశం హోల్ మొత్తంలో ఇంతవరకు ఎవరు లవ్లో పడలేదురా. అఫ్కోర్స్ చిన్నప్పుడు నేను ఒకసారి పడ్డాను, అది వన్స్ ఐడెంటర్ అంటించే రెస్పాన్స్ లేదు. ఇంత కాలానికి నా మనవరాలు నా బంగారు కొట్ట నా చిట్టి తల్లి లవ్లో పడింది అంటే సూగాక పడేట్రా. ఇవాళ ఈ శుభ సందర్భంలో రోడ్డు పెక్కలు ఎక్కువ కొట్టాలి. అజు ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్ళి చావాలయ్యా. సార్ మీకు విషయం చెప్పనా, అంత ముచ్చటగా ఉంటే హైదరాబాద్ వెళ్ళక్కలేదు సార్. అయితే ఇక్కడ చావచ్చు నీ ఉద్దేశం? నువ్వు జోకులేసిన నవ్వు చావట్లేదయ్యా. హైకోర్టులో నరేంద్ర వర్సెస్ సురేంద్ర కేసు హియరింగ్ వచ్చి వచ్చింది, అలా బయలుదేరు. లేట్ అయితే విమానం వెళ్ళిపోయి వస్తుంది. ఒక మాట ఇంట్లో చెప్పేసి వస్తా. తిరిగి వచ్చాక చెప్పించవచ్చు పదా. కనీసం బట్టలు తెచ్చుకోనండి, రెడీమేడ్ లో కొనిచేస్తానయ్యా పదా. సురేంద్ర ఆన్లైన్. ఒరే సురేంద్ర, రేంద్రా వదడి చిచ్చే డాడీ కదరా, కమ్మగా నాన్నగారు పిలవక. ఇట్స్ ఆల్ రైట్ డాడీ. ఫ్యాక్టరీ పనులు ఎంతవరకు వచ్చాయి? అందుకే నా ఫామ్ వచ్చేది. ముందుగా లైలా ఎలా ఉందని అడక్క, ఫ్యాక్టరీ పనులు ఎంతవరకు వచ్చాయంటే. నీ దగ్గర ఉంటే బాగా ఉండక ఏమవుతుంది? అందుకే అడగలేదు. బానే ఉంది కదా? బాగుండడం కదరా, బ్రహ్మాండంగా ఉంది. హైదరాబాద్ లో ఉండగా తాబేలు పిల్లలాగా ఉండే పిల్ల ఇప్పుడు చెందు చెందున గెద్దుతూ లేడి పిల్లలాగా ఉంటారా. వెరీ గుడ్. ఒక్కసారి ఫోన్ లైలాకి ఇవ్వు. ఇదిగో ఇస్తున్నాను. హాయ్ జార్జ్. ఎలా తల్లి, ఎలా ఉన్నావరా? బాగుంది బాగుంది. సూ ఏంట్రా? ఇక్కడ నీ కూతురు సూ అంటున్నాను కొడుతుందరా. సూ అంటే శుభ్రంగా ఉన్నానని అర్థం. అమ్మాయి వెరీ గుడ్ డాడీ, వెరీ గుడ్. కోర్టు కేసు ఒకటి హియరింగ్ వచ్చింది, అర్జెంట్ గా వెళ్ళాలి. ఉంటాను. నరేంద్ర వర్సెస్ సురేంద్ర కేసులో వాద ప్రతివాదనలు విన్న మీదట కేసుకి సంబంధించిన అన్ని పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించిన మీదట ఈ కేసులో సురేంద్రని దోషిగా నిర్ణయించటమైనది. సురేంద్ర దోషిగా నిర్ణయింపబడటం వల్ల సురేంద్ర నరేంద్రకి 2 కోట్ల రూపాయలు వడ్డీతో సహా నెల రోజుల లోపున చెల్లించమని కోర్టు ఆదేశించడమైనది. నువ్వు సురేంద్ర? ఎస్ సురేంద్ర. ఎంతో దూరంలో ఉందనుకున్న అదృష్టం ఇంత తొందరగా నాకే కలుగుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆల్సో. ఇదేంటి సార్ ఇలా పీకారు? ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా సంపాదించుకోలేని పరువు కోర్టులో పోయిందిరా. మీరు నన్ను కొడతారేంటండి? సురేంద్ర నీ ఓటమికి కారణం ఎవరో తెలుసా? ఎవరు తెలీదు. పాడే ఆ లాయర్ గాడు. నీకు అభిమానం పౌరుషం ఉంటే ఉంటే వాడు ఎక్కడో అక్కడ దొరుకుతాడు. దొరికితే దొరికినప్పుడు అప్పుడు కాళ్ళ కింద వేసి వేసి నల్లిని నలిపినట్టు నలిపి పారేయాలి.
అర్థమైందా? అర్థమైంది. ఏం చెయ్యాలి? నలి నలిపి అంటే నలిపేయాలి. వెరీ గుడ్. అమ్మ సీనియర్, సన్మానం అంటే ఇదే. నీకు కూడా ఈ పీకుడు కార్యక్రమం అయిందన్నమాట. అదేమిటో బోసు, మీ బామ్మకి సెలైన్ ఎక్కిస్తే ఎక్కడం లేదు, రక్తం ఎక్కిస్తే ఎక్కడం లేదు, కనీసం ఇంజక్షన్ చేద్దామంటే సూది విరిగిపోతాం తప్ప మందు ఎక్కట్లేదయ్యా. అదేంటది? అవును, వచ్చి చూడు. స్పృహ లేకపోయినా వచ్చిన దగ్గర నుంచి టానికో టానికో అంటుంది. ఏ టానికో నాకు అర్థం కావటం లేదు. ఈ ట్రెండ్ ఏమిటో నాకు అర్థమైపోయి. రండి డాక్టర్ చెప్తాను. పదా మీరు రండి డాక్టర్. ఈ బీర్ ఎక్కించండి, మా బామ్మ దెబ్బతో లేచి కూర్చుంటుంది. బీరా? అవును. ఏ బీరులో ఏ మందు ఉందో తీసుకోండి డాక్టర్. అవునవును, ఏముందో. బోసు బోసు, కంగ్రాచ్యులేషన్స్, మీ బామ్మకి తెలివి వచ్చిందయ్యా. నాకు తెలుసు డాక్టర్. చూడు బామ్మ, సమయానికి టానిక్ తీసుకొచ్చి నన్ను బ్రతికించాం. అయితే రోజు ఈవిడికి అరడేదని బీర్ బాటిల్ సివైపోసు, అదే కరెక్ట్ మెడిసిన్ డాక్టర్. మా బామ్మ నా సంపాదనంతా దారుణంగా తాగేస్తుంది, ఇక నాకు బ్రతకడం ఇష్టం లేదు. నేను చచ్చిపోతాను. ఒక్కసారి చచ్చి చూపెట్టండి డాక్టర్. చంపడమే కాని చావడం నా వల్ల కాదు. వస్తా బామ్మ. ఎందుకే నన్ను ఇలా వేధిస్తావు? తాగుడు మానేయవే. నాకొక మాట ఇస్తే అలాగే మాన. ఒక్క మాట కాదు, 100 మాటలు ఇస్తాను. అడగవే. నువ్వు ఈ జన్మలో తాగుడు తోలికి పోనని నా మీద ఒట్టు పెట్టు. నీ మీద ఒట్టుగా తాగుడు తోలికి పోను. నువ్వు బీర్లు మానేవే బామ్మ. పిచ్చి నాన్న, నీ చేత తాగుడు మానిపించడానికే నేను బీరు తాగినట్టు నాటకమాడాను. అమ్మ డ్రామా బామ్మ, నాటకమా? మరి బీరులను ఏం చేశావు? షాప్ వాడికి అమ్మేశాను. సరే గాని ఇది ఏమిటనుకుంటున్నావు? బాట్లు బీరు బాట్లే, లోపల ఉంది సెలైన్. బామ్మ, ఏది తిని నా లైఫ్ లాంగ్ ప్రొహిబిషన్ పెట్టేశావు. అమ్మాయి ఎవరు? కదలు వస్తున్న క్యాష్ బాక్స్ లో ఉంది. రాజు ఇల్లు ఇదేనా? ఇదేనమ్మా. నువ్వెవరు? రాజు ఉన్నాడా? నువ్వెవరమ్మా? రాజు ఉన్నాడా? ఏదైనా కోర్టు కేసా? కాదు, హార్ట్ కేసు. అంటే రాజు నేను ప్రేమించుకున్నా. ప్రేమించుకున్నావు అని మీరంటే సరిపోతుందా? యువతలు మేము పెద్దవాళ్ళం లేవు. అదిగాక మా వారికి 100,000 రూపాయలు కట్టవేస్తామని బోల్డ్ సంబంధాలు వస్తున్నాయి. మా డాడీ నాకు 50 కోట్లు ఆస్తి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నా. 50 కోట్ల? అది కేవలం పెళ్లి ఖర్చు, ఇంకా బోల్డ్ అంత ఆస్తి. కూర్చోమా. ఈ పిల్లల్ని కనుక మనం లాజ్ చేసుకుంటే మహారాజ్ అయిపోతాడు. నాకు ఎలా కాకపోతాలో తెలియట్లేదు. అదేమిటానమ్మా, మా వంశంలో పిల్లలు ప్రేమిస్తున్నాం అంటే అస్సలు కాదన్నం. టక్కు నొప్పేసుకుంటాం. కాలే ఊరుకోండి. డబ్బు డబ్బు డబ్బు. మహాలక్ష్మి లాంటి అమ్మాయి కోడలుగా వస్తానంటే అంతకంటే ఏం కావాలి? అయితే శ్రీ మహావిష్ణువుని పిలుస్తారా? రాజేనా? ఇంట్లో లేడమ్మా. ఎక్కడికి వెళ్ళాడు? 2500 పోసి విమానంలో హైదరాబాద్ వెళ్ళాడు. ఆఫీస్ పని మీద వెళ్ళాడమ్మా. ఆఫీస్ పని అంటే నాతో చెప్పకుండా వెళ్తాడా? ఐ హేట్ హిమ్. రాజు వస్తే అతనితో మాట్లాడని చెప్పండి, మా ఇంటికి రావద్దన్నానని చెప్పండి. ఏంటో మళ్ళా కోపకంటా? ఏం జరిగింది? రాజు కనిపించలేదా? తాతయ్య, రాజు వస్తే ఇంట్లోకి రానివద్దు. కాదు కాదు, రానిచ్చి ముక్కు మీద ఒక్క గుద్దు గుద్దు. అంత పెద్ద పాత్ర ఏం చేశాడా? లేకపోతే నాతో చెప్పకుండా హైదరాబాద్ చెక్కేస్తాడా? ఇంకా రాజుకి నాకు మాటలు లేవు అంతే. సార్, అదంతేరా రే సూలో. ఇలాంటి అలకలు మామూలేరా? అనవసరంగా వాళ్ళ మధ్య మనం కల్పించుకున్నాం అనుకో, వాళ్ళ అలకలు తిరగానే మన పిల్లలు ఏడిపోతాయి. రే రాజు, చెప్తా నీ పని. గురు, మన రిపేర్ల తాలూకు డబ్బు వసూలు చేసుకొచ్చాను. నా వాటా పొరం నీ షేర్ 10,000. మంచి టైంకి తీసుకొచ్చావరా. మా బావి ఇంటి కప్పు మీద మళ్లీ గోడలు లేపాయట, దాని కప్పికి డబ్బులు కావాలని వచ్చి కూర్చున్నాడు. ఓహో. రాజు దొరికాడు. గురు, అప్పులోడు వస్తున్నాడు, నువ్వు పారిపో, లేకుంటే 10,000 లాక్కుంటా. ఈ మాత్రానికి పారిపోవడం ఎందుకురా? వాడికి ఏదో రకంగా మస్క కూడా తప్పించుకుంటాను. ఉన్నప్పుడు ఎలాగిస్తానుగా, నువ్వు లాగిన చెప్తాను. సరే
సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నా. ఏంటి కనిపించట్లేదు ఈ మధ్య? అదే కోర్టులో నువ్వనుకుని జడ్జి గారి కామర పట్టుకున్నాను. ఆయనకి నా చర్య ముసటేసి కొంతకాలం పాటు ప్రభుత్వాతిగా గడపమన్నారు. గడిపొచ్చారు. అచ్చరేనే నా బాకీ ఎప్పుడు తీరుస్తావు నువ్వు? బాకీ ఏమిటి సార్? బాకీ ఏంటా? నా దగ్గర 30,000 అప్పు తీసుకున్నావుగా నువ్వు. గుర్తులేదు సార్? గుర్తు లేదా? గుర్తులేదు. అస్సలు గుర్తులేదా? అస్సలు గుర్తులేదు. జోక్ చేస్తున్నావు కదూ? లేదు సార్, నేను జోక్ చేయలేదు. నిజంగా చెప్తాను, అస్సలు గుర్తులేదు. ఇదేంటి గుర్తు లేదంటున్నాడు? నా దగ్గర ఏమో ప్రోనోట్ లేదు. ఇప్పుడు ఎలా? ఐడియా. సర్లే వదిలే. బాలకృష్ణ పుట్టిన తేదీ ఏంటి? జూన్ 10. చిరంజీవి అసలు పేరేంటి? వరప్రసాద్. మనం మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు హైకోర్టు ఏ ఊళ్ళో పెట్టారు? గుంటూరు. రాజధాని కర్నూలు. మన జాతీయ పతాకాన్ని ఎవరు డిజైన్ చేశారు? పింగళి వెంకయ్య గారు. టాబు మొదటి సినిమా ఏమిటి? కూలీ నంబర్ 1. నా బాకీ ఎప్పుడు తీసుకున్నావు? గుర్తులేదు. ఇదేంటయ్యా, ప్రపంచంలో అన్ని విషయాలు గుర్తున్నాయని చెప్పటం, నా బాకీ విషయం గుర్తులేదావేంటి? ఇదిగో రాజు, నువ్వు కావాలని ఏడిపిస్తున్నావు కదూ. చూడండి, మీ బాకీ గుర్తుంటే నేను ఇవ్వకుండా ఉంటానా? గుర్తు చేయండి, ఇచ్చేస్తాను. డబ్బు కూడా చేత ఉంది. ఎలా గుర్తు చేస్తానయ్యా? నా దగ్గర సాక్షివేది, ప్రోనోట్ కూడా పారేసుకున్నాను. ఏంటి, ప్రోనోట్ పారేసుకున్నారా? అది మనసులో అనుకునే మాట, ఆవేశంలో పైకి. ఏం పర్వాలేదులేండి, మళ్ళీ తర్వాత కలుద్దాం. హెలికాప్టర్ ని ఎవరు కనిపెట్టారు? సీకో రిస్కి. ఏ సంవత్సరంలో కనిపెట్టారు? 1939. బోఫోర్స్ దుర్ఘటన ఎప్పుడు జరిగింది? 1989 ఫిబ్రవరి 2. నా బాకీ ఏ సంవత్సరంలో తీసుకున్నావు? గుర్తులేదండి. ఏంటయ్య అనుభవం? ప్రపంచంలో అన్ని విషయాలు తేలితో సహా గుర్తుంటాయి, నా బాకీ మాత్రం ఎందుకు గుర్తున్నదు? అసలు నా డబ్బు ఇస్తావా ఇవ్వవా? చూడండి, మీరు గుర్తు చేయండి, మీ బాకీ మీకు ఇచ్చేస్తాను. గుర్తు చేయటం నా గురుతర బాధ్యత. ట్రై చేస్తా, కష్టపడ్డ సొమ్ము. పొద్దు నుంచి నువ్వు పచ్చి మంచినీళ్ళు కూడా పుట్టుకోలేదమ్మా. అమ్మా లైలా, తలుపు తీసి కాసిన పళ్ళు పాలు తీసుకుని ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినంతసేపు అలగమ్మా. వచ్చావా రాజు? నువ్వు చెప్పకుండా హైదరాబాద్ వెళ్ళావని పొద్దు నుంచి అమ్మాయి అనుకుంటుంది. అమ్మా లైలా, రాజు వచ్చాడమ్మా. వస్తే చెప్పాగా ముక్కు మీద గుద్దామని. రాజు ఇప్పుడు ఏం చేయబడతావు? చిన్న ఐడియా, అతని ముక్కు మీద గుద్దండి, నేను అరుస్తాను. అమ్మో ఏంటండి బాబు? కరెక్ట్ కరెక్ట్. వీడి మీద నాకు పాత కక్ష ఉంది. వీడు నన్ను ఏనుగన్నాడయ్యా. నువ్వు అన్నావు, నేను విన్నాను. నువ్వు కొట్టబడ్డ కదమ్మా, అందుకునే కొట్టాను. అందంగా
రాజు ఆ ఎర్రపిల్లతో షికారు కెళ్ళిన జీపు. ఇదేంటిది? చిరమకాలు దురద పుడుతుంది. దురదకి విరుగుడు గోకుడే గోకు నా సమరంగా గోకు. ఫోను. హలో 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 నువ్వా? నా గొంతులో ఊపిరిగా ఫోన్ మాట్లాడుకుని వేటి. అమ్మో నా షూ, నా షూ, నా షూ, నా షూ, నా షూ, నా షూ. అరే చూసా, ఎక్స్క్యూజ్ మీ, ఒక లెఫ్ట్ షూ ఇస్తారా? ఒక్క షూ ఎవరా, రెండు షూలు కావాలని చెప్పేస్తా. హలో 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 ఏంటే నీ గొడవ? ఒక షూ ఎవరా, రెండు షూలు కావాలని చెప్పేస్తా. హలో హలో, నాకు రెండు షూలు వద్దు, ఒక్క షూయే కావాలి. ఒక్క షూ ఎవరయ్యా, కావాలని చెప్పి రెండు షూలు ఇస్తా. హలో హలో, నాకు రెండు షూలు వద్దయ్యా, ఒక్క షూయే కావాలి. ఒక్క షూ ఎవరయ్యా, కావాలంటే చెప్పు, రెండు షూలు ఇస్తాం. సింబల్ కాదంటే. హలో హలో, నాకు రెండు షూలు వద్దు సార్, ఒక్క షూయే కావాలి. ఒరే నీ అప్ప, ఒక్క షూ ఎవర్రా, రెండు షూలు కావాలని చెప్పిస్తావు. హలో హలో, ఒరే నీ అప్ప, నాకు రెండు షూలు వద్దురా, ఒక్క షూ అయితేనే కావాలరా. ఒరే ఎవరా, అయ్యి బాబా ఏంటిది? సార్ సారీ సార్, నేను సార్. హలో హలో, అయ్యి బాబాయ్, మళ్ళీ వచ్చావేట్రా, ఈ దాల్లో పెట్టాలి, వెళ్ళిపోరా బాబా. అయ్యో పోతే రైట్ షూ, నా లెఫ్ట్ షూ పోయింది. జంటలేని ఒంటరి బతుకు నీకెందుకే, వెళ్ళిపో నా దగ్గర నుంచి శాశ్వతంగా, వెళ్ళిపో. అరే వాడిని పట్టుకోండిరా, పారిపో. అమ్మయ్యా అబ్బా, నా లెఫ్ట్ షూ పిచ్చి తాగా, నువ్వు పోయావనుకొని నా రైట్ షూ కూడా విసిరేశాను. అది కాస్త పోలీసుల బడ్డీలో పడి వెళ్లిపోయింది. ఇక నిన్ను నేనేం చేసుకుంటాను, నన్ను నువ్వేం చేసుకుంటావు. అయిపోయింది, మన రుణం పోలీసు వాళ్లతోనే తీరిపోయింది. ఇంకెందుకే నువ్వు శాశ్వతంగా నా దగ్గర నుంచి వెళ్లిపోవే. ఫ్రెండ్స్ దగ్గరికే చేరింది. ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. నా రైట్ షూ, అయ్యో ఎంత పని జరిగిపోయింది. నువ్వు పోయావనుకొని నా లెఫ్ట్ షూను కూడా విసిరేశాని. అయినా ఏం పర్వాలి, నిన్ను నీ జంట దగ్గరికి చేరుస్తాను. మీ ఇద్దరిని శాశ్వతంగా కలుపుతానమ్మా, నువ్వు బాధపడకు, బాధపడకు నా బుచ్చిముండా. ఎక్కడ ఎటు ఇటు ఏంటే మళ్ళీ వచ్చావండి? నమస్కారం సార్, ఆ షూ నాది. ఏంటే ఈ షూ నీదా? ఏంకానయ్యో, నేను వేసుకున్న షూ కూడా నీదమ్మా కాదు. ఆ సంగతి నాకు తెలియదు, కానీ ఈ షూ మాత్రం నాదే సార్. ఒరే దాని సాయంకాల పక్కనట్టుగానే దీన్ని ఎప్పుడు నొక్కేశారు? నొక్కడం ఏమిటి సార్, దీని జంట అదన్నమాట. ఓహో, ఇందాక వచ్చినప్పుడు దాని జంట దీన్ని నొక్కేసి ఇప్పుడు దీని జంట కోసం వచ్చామన్నమాట? కాదు సార్, దీని జంటే అది.
నా షూస్ కోసం నేను వచ్చాను. అయ్యి అమ్మా నిన్ను ఇదంటా ఇది తెప్పించుకుంటారా? కొడితే కొట్టారు కానీ చెప్పులతో మాత్రం కొట్టద్దు సార్. నా షూలతో నన్ను కొట్టండి. అయ్యి బాబు మళ్ళీ నీ షూ అంటావేట్రా? అబ్బో చంపేస్తావా? అయ్యి బాబు మళ్ళీ షూ అంటావేంటి? ఎంత దెబ్బ కొట్టావురా అబ్బో. విషయం అందరూ విన్నారుగా. ఇంకొక 5 నిమిషాల్లో మా అబ్బాయి సురేందర్ వచ్చేస్తాడు. రాజు విషయం వాడితో ఎవరు చెప్తారు? లోకలు నువ్వు చెప్పి. అమ్మో నానా నా వల్ల కాదు, ఎండి చేపని ఎండగట్టినట్టు ఎండగడేస్తాడు. రే మొబైల్ నువ్వు చెప్పారా? అమ్మమ్మ చెప్పండి, చిన్నయ్య గారు నన్ను ఖైమా చేసేస్తారు. ఖైమా కొడతారా? తిట్టిపోతే వెళ్తామని. ఇట్లాంటి విషయాలు నాకేం తెలుస్తాయి బాబు? నేను ఇంకా పెళ్లి ఆలోచన పెట్టుకోలేదు. పెళ్లి ఆలోచన పెట్టుకోలేదు, పెట్టుకుంటే చెప్తాం. నువ్వు చెప్పమ్మా. అమ్మా నాకు చాలా భయం. పర్వాలేదు చెప్పేయమ్మా. తాతయ్య ఓ పంచి నువ్వే చెప్పే. నేనా? ఏ విషయమైనా వాడితో అనర్గడగా చెప్పేయగలనమ్మా, కానీ ఈ విషయం చెప్పాలంటే గుడ్డ కొంచెం దందాన కొట్టుకుంటున్నాం. నమస్తే నమస్తే. లైలా హౌ ఆర్ యు మై బేబీ? ఫైన్ డాడ్. డాడీ ఫ్యాక్టరీ పనులు ఎంతవరకు వచ్చాయి? ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం, కానీ ముందు ఒకసారి అలా కూర్చోరా. ఓకే. ఏంటి అంత అదోలా ఉన్నారు? ఏమి లేదురా, మన లోకల్ నీతో ఏదో చెప్పాలనుకుంటున్నాడు. ఏంటో చెప్పు. చెప్పు. అదే నా జీతంలో 10 రూపాయలు తగ్గించమని చెప్తామని. జీతం తగ్గించాలా? డాడీ లైలా చెప్పలేదు గాని నువ్వే చెప్పే. అంటే ఏమి లేదురా, లైలా ఒక కుర్రాన్ని, లైలా ఒక కుర్రాన్ని, లైలా ఒక కుర్రాన్ని ఘనంగా ప్రేమించింది. అంటే నేను కూడా ఎంకరేజ్ చేశాను. ఇందులో లైలా తప్పేమి లేదు. తప్పేమన్నా అంటే నాది పనిష్మెంట్ ఏమైనా ఇవ్వదలుచుకుంటే నాకు ఇవ్వు. లైలాకి ఏమన్నా పనిష్మెంట్ ఇచ్చామంటే మాత్రం నేను చూస్తాను. ఇంకా ఆలస్యం ఎందుకు డాడీ? వెంటనే ముహూర్తాలు పెట్టించండి. ముహూర్తాలు సరేరా? ఆ కుర్రాడు ఎవరో ఏమిటో అవసరం లేదు. అతను ఏ పని చేస్తాడో అడగను. అతను మన కులమో కాదో. ఏ కులమైనా పర్వాలేదు. మరి అతని ఆస్తి పాస్తులు వివరాలు అస్సలు అవసరం లేదు. మరి అతని క్వాలిఫికేషన్స్? నా బంగారు తల్లి ప్రేమించడమే పెద్ద క్వాలిఫికేషన్. ఇవన్నీ సరేనా? మరి ఆ కుర్రాడిని కనీసం చూడనన్నా చూస్తావా లేదా? చూస్తాను, పిలిపించండి. స్నానం చేసి ఫ్యాక్టరీ సైట్కి వెళ్ళాలి, వెంటనే పిలిపించండి. ఓకే. అరే రాజు రాజు ఎక్కడున్నా సరే వెంటనే చూస్తా. ఓకే. అయ్యి బాబు రాజు వచ్చేస్తున్నాడు. రాజు ఇంత హ్యాపీనెస్ నా లైఫ్ లో ఇదే ఫస్ట్ టైం. ఎందుకో చెప్పరా, మన విషయం మీ నాన్నగారికి చెప్పేస్తుంటావు, ఆయన ఒప్పేసుకుంటారు. భలే కనిపించమయ్యా, లాగిపోదు కదా. ఏమి లేదయ్యా, మా వాటిని చూడాలన్నాడు. వాడు అలా స్నానానికి వెళ్ళడం లేదో నువ్వు ఇలా వచ్చావు. ఇంట్రెస్ట్ తోటా? ఇది బాగుంది. ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నారు కదండి. అవును, అందుకని కొత్తగా డ్రెస్ వేసుకుని ట్రిమ్ గా తయారేస్తా. ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టు వచ్చేస్తా.
డాడీ అల్లుడు గారు వచ్చారా? నువ్వు బాత్రూమ్ లోకి వెళ్ళగానే వచ్చారు. వచ్చారా? ఏరి నువ్వు వచ్చేలోపు డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తానన్నారు. కాబోయే మామగారికి గ్లామర్ బాయ్గా కనపడాలి కదా. చెప్పి తండ్రి, ఇలా రారా నా పక్కన కూర్చో. డాడీ నీకు గుర్తుందా, ఇది చిన్నప్పుడు జీడిపప్పులు ఏ పిండితో తయారు చేస్తారు, సబ్బులు ఏ చెట్టు కాస్తాయి అని అడిగేది. అలాంటి నా చెట్టి తల్లి, అప్పుడే లవ్ లో పడ్డావు. నథింగ్, జస్ట్ ఎక్సైట్మెంట్ అంతే. చెప్పరా అసలు మీరిద్దరూ ఎప్పుడు కలిశారు? చెప్పరా? బేబీ చెప్పేవా వింటాను, మమ్మీ నా ప్రేమ సొదవినవా. అచ్చటిగా వెళ్ళాలి. అరే ఇప్పుడు దాకా వెయిట్ చేసి సమయానికి వెళ్ళిపోతానంట, వింటరా? కాసేపు వస్తాడు. లేదు డాడీ, ఫ్యాక్టరీ ఇన్స్పెక్షన్ కి బ్యాంక్ మేనేజర్ గారు వస్తానన్నారు.
అల్లుడు గారు వస్తే కూర్చోమని చెప్పండి. నేను సైట్కి వెళ్ళి వెంటనే వచ్చేస్తాను. సరే తొందరగా వెళ్ళండి. అలాగే వస్తాం బేబీ. మీరేనా ఈసారి వెరైటీగా నేనే వస్తాను. ఉండు బావా. ఆల్ ది బెస్ట్ బావా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బావా. యూ రాస్కల్. నువ్వా? నువ్వా? వెరీ గుడ్. బాగుంది. నా మీద బుర్ర జల్లుతావరా? బుర్ర బాగుందా? యూ రాస్కల్. బయటికి రా. ఏమైందిరా? నే కారులో వెళ్తున్నా డాడీ. ఆ వెద మీద కాస్త బురద పడింది, అంతే. కారు ఆపి నా మీద ఇలా బురద జల్లాడు. మీ మీద బురద జల్లేంత మొక్కడు ఎవడురా వాడు? ఎవడో లఫుడ్ గాడు, జులై వెదవ, రోడ్ సైడ్ రోగ్. అరే, నా స్టేటస్ కన్నా రెస్పెక్ట్ ఇవ్వకుండా నన్ను బురదలో పడేసి దొర్లిస్తాడా? నోటికొచ్చినట్టు కూస్తాడా? మనం బ్రతుకురుకున్నావురా, వాడి మీద కార్యక్రమం చేయాల్సింది, తర్వాత చూసుకునే వాళ్ళం. గంట షూట్ చేసి పారేయాల్సింది. కరెక్ట్. పరువు తీశాడు, ఇప్పుడు నా మీద బురద చల్లాడు. ఇంతవరకు నాకు వ్యాపారంలోనే కాని వ్యక్తిగతంగా శత్రువు లేదు. ఆ బురద విధమైన ఫస్ట్ ఎనిమి. ఈసారి వాడు నా ఎదుట పడితే ప్రాణాలతో మిగల్డు. ఓకే, ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్, ఐఎమ్ ఫైన్. ఫర్గెట్ అబౌట్ దిస్ నాన్సెన్స్. అమ్మాయి లైలా, అల్లుడు గారు వచ్చారా? ఇంకా రాలేదురా, అతని కోసం చూస్తున్నా. జస్ట్ 5 మినిట్స్ లో వచ్చేస్తాను. తొందరగా రెడీ అవ్వు, ముందు ఆ బురద కడి. మేనేజర్ లోకల్, నువ్వు పైకి రా. ఇప్పుడైనా అర్థమైందా ఈ లోకల్ టాలెంట్ అంటే ఏంటిదో? చెప్తామండి అయ్యా, ఇప్పుడే అర్థమైంది అయ్యా. తమరు లోపలికి అర్థమైంది. లోపలికి వెళ్ళి వస్తాను, వచ్చేదాకా ఇక్కడ చేతులు కొట్టుకుని నిలబడి. ఇది వేసుకో. అయ్యి బాబు, ఇదేంటి కొలిసే? ఉంగరం కూడా ఇచ్చేట్రా. ఏమైనా పెద్దింటోళ్ళు పెద్దింటోళ్ళే, అందుకే పూర్వజన్మలో దానకరులే పుట్టుంటారు. ఆఫ్టర్ ఆల్, ఎవడో ఒక గొట్టం గాడి చేత బురద చెల్లించుకుంటావరా? నేను తెలుసుకోలేదండి బాబు, ఆల్రెడీ చెల్లిస్తుంది. మల్టీ మిలియనీర్ ది గ్రేట్ సురేందర్ ది. మీరే సురేంద్ర, నేనేదో ఈ సాపు బతికి ఎంత ఆస్తి ఉండి ఏ కర్మరానికి ఇది? ఈ కర్మ ఏంటో నాకు అర్థం కావట్లేదండి. వాడి చేతిలో దెబ్బతినవరా? లేదు లేదు లేదు, ఇది రెండోసారి. మొదటిసారి జరగలేదు, రెండోసారి ఏమో జరుగుతుంది. నీ బతుకు ఎంత అవమానం జరిగినా ఇంకా ఎలా బతుకున్నావరా? చావు చావు. పోలీసు ఇచ్చాడు, బట్టలు ఇచ్చాడు, ఉంగరాలు ఇచ్చాడు, ఇలా సాబదే. మళ్ళీ ఆల్ ది బెస్ట్ బావా. బావా మళ్ళీ నువ్వే ఎదురా.
నువ్వెగు రావడం వల్ల బంగారు లాంటి డ్రెస్ కాస్త బురదపాలైపోయింది. భలేవాడివే, ఎవడో గెట్టడం వల్ల దిచ్చి కొట్టుంటుంది. ఏం పర్వాలేదు, ఈసారి క్షేమంగా వెళ్ళి లాభంగా. అబ్బా, ఎవరినా రైట్ కొట్టే రాస్కెల్ సవరం అంటే ఎవరు లేడీస్ కుట్ర పని ఉంటారు. ఓకే, నీకేం పర్లేదు, క్షేమంగా వెళ్ళి లాభంగా. మళ్ళీ గాజులు బావా ఈసారి. ముందు పసుపు తోటి ఆ తర్వాత కారంతో కొట్టాల్సిన అవసరం వస్తుంది. నిన్ను ముందు లోపల తీసుకెళ్ళు. తొందరగా మీరెవరో ఒకళ్ళు ఎదురు రండి. నువ్వు కదయ్యా. సారీ మేనేజర్ గారు, చిన్న ప్రాబ్లం వచ్చి రాలేకపోయాను. ఇప్పుడా? నో 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 నో, ఐఎమ్ ప్రొసీడింగ్ టు బరంపురం. ఫారెన్ డెలిగేట్స్ అందరినీ రిసీవ్ చేసుకోవాలి. ఇప్పుడు బయలుదేరితే గానీ ఇన్ టైంలో చేరుకోలేను. రాగానే టచ్లోకి వస్తాను. ఓకే, థ్యాంక్ యూ. వస్తానమ్మా. డాడీ కాసేపు వెయిట్లే. లేదమ్మా, రిటర్న్ జర్నీలో వస్తాను కదా, అప్పుడు చూస్తాను. ఓకే, బై బాయ్. వస్తాను డాడీ. రాజు టైం మెయింటైన్ చేస్తాడే, ఎందుకు రాలేదు? ఏం సార్, నమస్తే. నమస్తే. ఏ రాజు, రాజు, నిన్నే ఆగు, ఒక రోజు ఆగు, ఆగు చూద్దా. అరే ఆగమంటుంటే ఆగవయ్యా. ఆగు, ఆగు, పడతావు, ఆగు, ఆగు. ఏమయ్యా రాజు, గుర్తొచ్చిందే? ఏ విషయం? అదే ఆ విషయం. అదే ఏ విషయం అని? అదేనయ్యా ఆ ముఖ్య సంఘటన. అదే ఏ ముఖ్య సంఘటన? ఇప్పుడు దక్షిణాఫ్రికాకి స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది? 31 మే 1910. దాని విస్తీర్ణం ఎంత? 12,21,040 చదరపు కిలోమీటర్లు. సౌదీ అరేబియాకి స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది? 23 సెప్టెంబర్ 1932. దాని విస్తీర్ణం ఎంత? 19,45,000 చదరపు కిలోమీటర్లు. వరల్డ్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ కు అప్పు ఎంత ఇచ్చింది? 24,000 కోట్లు. ఎప్పుడు ఇచ్చింది? దఫదఫాలుగా. నేను నీకు అప్పు ఎప్పుడు ఇచ్చాను? గుర్తులేదు. పోనీ నువ్వు నా దగ్గర అప్పు ఎప్పుడు తీసుకున్నావు? గుర్తులేదు. ఎక్స్ప్లైటర్ ఎవరు కనిపెట్టారు? పెల్లిగ్రిన్. టెలిస్కోప్ ఎవరు కనిపెట్టారు? రాణి లెనెక్. రివాల్వర్ శామ్యూల్ కోల్. ఎక్స్రే రామ్జన్. టెలిఫోన్ అలెగ్జాండర్ గ్రహం బెల్. సిమెంట్ జాన్ హాస్పిటల్. ఫౌంటెన్ పెన్ వాటర్మన్. టెలిస్కోప్ న్యూటన్. సైకిల్ మ్యాక్మిలన్. తెలీదు. నిజంగా తెలియదు సార్. అయినా ఎందుకు అడుగుతున్నారు? ఎందుక అప్పిమొదం కనిపెట్టిన వాడు బతుకుంటే కాల్చి పారేద్దామని. ఇది రాజు, ఒక్కసారి గుర్తుంచుకోవయ్యా, నా దగ్గర బాకీ ఎప్పుడు తీసుకున్నావు? బాకీ తీర్చను అన్నా? అదో దారి. తర్వాత ఎప్పుడైనా చూద్దాంలే అన్నా సంథింగ్ బెటర్. అరే, బాకీ తీరుస్తాను అంటాడు, గుర్తు రావటం లేదు అంటాడు. అందరూ అన్ని విషయాలు కనిపెడుతున్నారు గాని తీసుకున్న అప్పు గుర్తు చేయడం ఎలాగో ఎవరైనా కనిపెడితే గాని నా బాకీ వసూలు కాదు. చూద్దాం. హాయ్. ఏమిటయ్యా రాజు ఈ లేటు? సారీ అండి. అవే కదా చెప్పదయ్యా, నువ్వు లేటుగా వచ్చావనే అమ్మాయి కోపంగా ఉంది. ఆ విషయం అమ్మాయితే చెప్పు. డాడీలో చిన్న గొడవలు అయ్యాయి, అందుకే ఈ లేటు. మీ లాయర్లకు ఎప్పుడు గొడవలేదా? నీ కోసం ఇప్పటిదాకా చూసి డాడీ బరంపురం వెళ్లారు. పోనీ, మనం కూడా బరంపురం వెళదామా? బరంపురం కాదు, ఇంకో చోటికి. ఎక్కడికి? ముందే చెప్పేస్తే థ్రిల్లే ఉంది. కమ్ ఆన్ తాతయ్య, రాజు నేను బయటకు వెళ్తున్నాం. మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తారమ్మా? చెప్పను. బాయ్ బాయ్. వస్తాం తాతయ్య గారు. టాటా. ఏంటి కంప్లైంట్? షూ షాప్ వాడు చేత్తో కొట్టాడు, పళ్ళు కదిలాయి. షూ షాప్ వాడు చేత్తో కొట్టాడా? షూతో కొట్టింటే బెటర్ గా ఉండేదా? అప్పుడు నా అవసరం వచ్చేది కాదు. పడుకో. నర్స్. Yeah.
ఏమిటి ఏమిటి నొప్పి ఎక్కువగా ఉందా ఓకే 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 బాయ్ ఇంకో కూల్ డ్రింక్ తీసురా ఏది నోరు తెరు భయమేస్తుందా చాలా భయంగా ఉంది ఇప్పుడు నీకు మత్తు ఇంజక్షన్ ఇస్తాను హలో 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 ఇక్కడ ఇంజక్షన్ ఉండాలి లైలా లైలా డార్లింగ్ నీకు నీ ఉడ్బికి గిఫ్ట్ పట్టుకొచ్చా కమ్ ఆన్ అమ్మాయి అల్లుడు గారు అలా బయటకు వెళ్ళారు మళ్ళీ మిస్ అయిపోయాను నువ్వు అలా డిసప్పాయింట్ అవుతావని అల్లుడు గారు ఫోటో తెప్పించాను దట్స్ మై డాడ్ ఫోటో ఏది ఇదిగో Thank you.
నా చెట్టి తల్లి సంతోషమే నా సంతోషమని ఒప్పుకున్నాను. ఇప్పటికీ ఒప్పుకుంటాను. ఎవరిని ప్రేమించినా, ఎవరిని పెళ్లి చేసుకుంటానన్నా సరే ఒప్పుకుంటాను. బట్ ఆ రాజుగాడి తప్ప. ఆ రాజు చేసిన తప్పేమిట్రా? తప్పేంటా? ఆ నరేంద్ర కేసులోనే ఓడిపోవడానికి కారణం వాడు. నా పరువు తీయడమే కాకుండా నటి బజార్లో నన్ను బోధలో దొల్లించిన వాడు వాడే కావచ్చు. కానీ లైలా నీ కూతురనే అతనికి తెలియదు. నో, తెలుసు. వాడిది మామూలు బుర్ర కాదు, లాయర్ బుర్ర. నా కూతుర్ని పెళ్లి చేసుకొని నా చేత కాళ్ళు పట్టించుకోవాలని వాడు వేసిన మాస్టర్ ప్లాన్. వాడు ఎక్కడున్నా సరే పట్టుకుంటాను. నా పరువు తీసిన వాడిని ప్రాణాలతో మిగల్చను. వాడెక్కడ దొరికితే అక్కడ ముక్కలు ముక్కలుగా నరికించేస్తాను. అంత పని చేయకండి. మా అబ్బాయి మీ అమ్మాయి ఇంకా కన్నెత్తైనా చూడకుండా మేం కట్టడి చేసుకుంటాం. ఈ బుద్ధి వాడు మా అమ్మాయిని వల్లో వేసుకోక ముందుండాలి. వల్లో వేసుకున్నాడని మామాడిని అంటారేంటండి? మీ అమ్మాయి కూడా వాడిని ప్రేమించబట్టే కదా. ఏంటే కూస్తున్నావు? అంటే నా కూతురే నీ కొడుకుని వల్లో వేసుకుందనా? నా కూతురు కావాల్సి వచ్చిందా? అర్థమైందా? నేనేమిటో నా పదరేమిటో? రే, చస్తే వీడికి దినం పెట్టండి, బతికితే నాతో పెట్టుకోవద్దని గట్టి పెట్టండి. ఎట్లా ఎవరిబడి గట్లా? రాజు!
సమాధానం చెప్పరా? దాని మనసు దాని ఇష్టం కాదు, దాని ప్రేమ దాని ఇష్టం కాదు, దాని పెళ్లి దాని ఇష్టం కాదు, అంతది ఇష్టమే. చావు కూడా నీ ఇష్టం చెలపడే, నువ్వు చావు అనపడే చచ్చిపోవడా ఏమక్కర్లేదు. అబ్బా, ఎలాగో నువ్వు కోరుకున్న వారితో పెళ్లి చేయలేదు అసమర్థుడు. చావు అవునరా? ఈ ప్రపంచంలో నీకు డబ్బు తప్ప ప్రతిదీ నాన్సెన్స్. అతనికి డబ్బు లేదని నేను ఈ పెళ్లి వద్దలేదు. నువ్వు దొంగతనంగా ఫైల్ తెచ్చోమంటే ఇవ్వదనుకోవద్ద. తన యజమాని కోసం ప్రాణాలను కూడా తెగించి నీ దగ్గర నుంచి ఫైల్ తీసుకెళ్లేందుకు అవుతున్నావు. నువ్వు అతని మీద బురద తల్లితే తిరిగి అతని మీద బురద తల్లినందుకు అవుతున్నావు. అతని అభిమానవంతుడు నిజాయితీపరుడైనందుకు సంతోషించాల్సింది పోయి అతని మీద పగాద్వేషం పెంచుకున్నావు. నీ కక్ష కోసం అతనేమి చేయలేక నీ కూతుర్ని శిక్షిస్తున్నావురా డాడీ. చెయ్ నన్ను అలా పిలవు. నిన్ను డాడీ అని పిలవడానికి నీ కూతురికి ఎంత అసహ్యంగా ఉందో, నీ చేత డాడీ అని పిలిపించుకోవడానికి నాకు అంతకంటే ఎక్కువ అసహ్యంగా ఉందరా? ఒక్క విషయం ఆలోచించు. 24 గంటలు కష్టపడి ఇంత డబ్బు సంపాదించు, కడుపు నిండా ముంచేసావు, కంటి నిండా నిద్రపోయావు, కనీసం రోజుకు ఒక గంట అయినా నీ భార్యతో ప్రేమగా కబుర్లు చెప్పావా? లేదు. మానసికంగా బాధ భరించలేక కోడలు పిలచిపోయింది. కర్ణ తండ్రిగా నీ కడుపు తీపేయటం నాకు తెలుసురా. నీ కూతురు మహారాణిలా ఉండాలి, భోగ భాగ్యాలతో తులతో కాదు. అందుకే నీ జీవితాన్ని కూడా లక్ష్య పెట్టకుండా సంపాదించావు. తల్లి లేని పిల్లని ఆ బాధ్యత కూడా నువ్వే తీసుకుని కళ్ళల్లో పెట్టుకుని కన్న తిండిలా పెంచావు. అవునా? ఇప్పుడు ఈ పిల్ల డాడీ రాజును పెళ్లి చేసుకోవడం కంటే నాకు వేరే స్వర్గం లేదు, వేరే సుఖం లేదు అంటుంటే నీ పంట కోసం దాని సౌఖ్యం నాశనం చేస్తావు.
ఇప్పుడు నువ్వు చూసావు కనుక దాన్ని చావుడు ఆపగలిగా. కానీ అనుక్షణం కాపలా పెట్టగలవా? ఆలోచించు. అమ్మా సారీ, రాజుతో నేను పెళ్లి జరిపిస్తాను. ప్రామిస్. దట్స్ రైట్. ఇప్పుడు నా కొడుకు కనిపిస్తున్నా. చలపతి, జరిగిందది. ఆ రాజుగాడు మా అమ్మాయిని ఆస్తి కోసం వల్లో వేసుకున్నాడు. పాపం పిచ్చిది. వాడి ప్లాన్ తెలియక అదంతా నిజమైన ప్రేమే నమ్ముతోంది. ఆత్మహత్య కూడా చేసుకోబోయింది. అఫ్కోర్స్ ఆ రాజుకేచ్చి పెళ్లి చేస్తానని చిన్న అబద్ధం వాడి నమ్మించాను. బట్ ఎట్టి పరిస్థితుల్లో ఆ రాజునిచ్చి పెళ్లి చెయ్యను. నీ ఆస్తి నాకు దక్కకుండా అంత తేలిగ్గా బయటికి పోనిస్తానా? ఏంట్రా ఆలోచిస్తున్నావు? అదే, ఈ సిచ్యువేషన్ ఎలా డీల్ చేద్దామా అని. నువ్వు ఒప్పుకుంటే నా కూతుర్ని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. కప్పే వచ్చి పాము నోట్లో దూరింది. అలాగే తప్పకుండా చేద్దాంరా. స్నేహానికి ప్రాణమిచ్చే మనిషి నేను. అయితే ముహూర్తం టైం వరకు ఈ సంగతి నా కూతురుకు గాని ఆ రాజుగాడికి గాని మా డాడీకి గాని అసలు తెలియకూడదు. చివరి నిమిషంలో అంతా తారుమారైపోవాలి. అది ఎలా కుదురుతుంది? శుభలేఖలో మా వాడి పేరు వేయద్దు. వేద్దాం. నీ వాడి పేరు శివాజీరాజా కదా, సింపుల్ గా రాజు అని వేద్దాం. తల్లిదండ్రుల పేర్లు కూడా వెయ్యద్దు. అప్పుడు ఎవ్వరికీ ఏ అనుమానం రాదు. ఆ రాజు వాళ్ళు కూడా పెళ్లికి తరలి వస్తారు, విడిదింట్లో తిరుగుతారు. కానీ పెళ్లి మాత్రం మన శివాజీరాజాతో జరుగుతుంది. మీ పుచ్చ ఐడియాలన్నీ బానే ఉన్నాయి, కానీ చివరి నిమిషంలో అమ్మాయి నా చచ్చు ఫేస్ చూసి యాక్ ఈ నేను పెళ్లి చేసుకునే అంటే నా పరువు పోదు. అసలు రాజుగాడు చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చాడను మోసగాడను ఏదో ఒకటి చెప్పి అప్పుడు నేను మేనేజ్ చేస్తాను. నువ్వు మేనేజ్ చేసి మ్యారేజ్ చేస్తావు సరే, ఫర్దర్గా నా సంసారం సంగతి ఏంటని. పెళ్లైపోయిన తర్వాత కాపురం చెయ్యను అనదు. అందుకు కూడా నేను హామీ. అయితే ఓకే, వెంటనే పెళ్లి ఏర్పాటు చేయించేస్తాను. అంకుల్ ఫస్ట్ టైం పెళ్లి చేసుకోవటం కొంచెం గ్రాండ్ గా చేయండి. నైస్ వెయిటింగ్ యూ. మై ప్లెజర్. అమ్మ నా పుత్ర రత్నం. వాట్, అంత కుట్ర చేశాడా? అంతేకాదు, పెళ్లి కార్డులో రాజు అని పేరుంటుంది. ఆ రాజు నువ్వు కాదు, ఏరేవుడి. ముహూర్తాలు పెట్టించుకోమంటారు. ఆ ముహూర్తం నీకోసం కాదు, ఉండటానికి బంగ్లా కూడా ఇస్తారు. అంటే ఇడిదిల్లు అనమాట. అందులో మీరు విడుదంటారు. మర్యాదలు అయ్యి బాగానే చేస్తాడు, కానీ పెళ్లి మాత్రం ఇంకో రాజుతో చేస్తారు. అది ఈ విషయాలని నీతో చెప్పిన మన మా పెద్ద. నూరైనా నూరు ఆరైనా అదే ముహూర్తానికి లైలాను పెళ్లి చేసుకు తిరుతాను. గొప్పలు చెప్పేసిన రెళ్ళి ముక్క నీ నోటంట విని చెవులో వేసుకురమ్మన్నారు మా పెద్దయ్య గారు. ఇది సమాచారం, మరి మేము వస్తాం. పెళ్లి వారి బస్సు ఈ పాటికి వచ్చేయాలి. ఇంకా రాలేదంటే పెళ్లికి వస్తామని చెప్పి రాకుండా మోసం చేసి ఇంకో పెళ్లి చేసుకునేవాళ్ళు కాదురా వాళ్ళు. డాడీ, ఒత్తిడి క్యాషువల్ గా అడిగావు కదా, ఆ మాత్రం దానికి కంగారు పడతానేట్రా. అదిగోండి బస్సు వస్తుంది. అదిగో వచ్చి. వెల్కమ్ వెల్కమ్ అల్లుడు గారు, వెల్కమ్. మెళ్ళో వేశానని సంబరపడిపోకురా. నా కూతురి పెళ్ళయ్యాక నీ ఫోటోకి దండ వేసే ప్రోగ్రాం ఉంది. నీది మామూలు ప్రోగ్రాం అయితే నాది కంప్యూటర్ ప్రోగ్రాం మామా. అల్లుడు, నిన్ను అనవసరంగా కొట్టించిన పెద్ద మనసుతో ఒప్పుకున్నందుకు థ్యాంక్స్. అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు నన్ను క్షమించు. అవన్నీ ఇప్పుడు ఎందుకులేరా? ఎలాగూ పెళ్లి పెట్ల మీద అల్లుడు కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నెత్తి మీద పోసుకోవాలిగా. మీ అంతస్తు మా అంతస్తు ఓటు కాకపోయినా పిలిచి పిల్లనిస్తున్నందుకు ఎలా కృతజ్ఞత చెప్పుకోవాలో తెలియటం లేదు అన్నయ్య గారు. అమ్మాయి పెళ్లి వారిని విడుదల తీసుకోండి. అలాగే తాతగారు, రండమ్మా. అవునరా, వీళ్ళందరినీ మన గెస్ట్ హౌస్ లో దింపావు, మరి వాళ్ళ దగ్గర దింపావు? ఎవరిని? వాళ్ళని. అంటే ముసలోడికి అంతా తెలిసిపోయిందా? డాడీ, ఒత్తిడి క్యాజువల్ గా అన్నావు కదా. క్యాజువల్ గా అంటమేంట్రా? పెళ్లి కొడుకు స్నేహితులు అందరూ ఇంకో బస్సులో వస్తున్నారుగా, వాళ్ళని ఎక్కడ దింపావని? వాళ్ళని, వాళ్ళకి ఇంకో గెస్ట్ హౌస్ బుక్ చేశాను. నువ్వు బుక్ చేసావు, నీకు ముందు చూపెట్టుకో కదా.
హలో రాజు. లైలా, నాకు అన్ని విషయాలు తెలుసు, నువ్వేం భయపడకు. రాజు అత్తయ్య గారు, నేనంతా ప్లాన్ చేసుకుని వచ్చాను, మీకు అన్ని వివరంగా చెప్తాను, జస్ట్ మీరు ఫాలో అయిపోండి అంతే. ఓకే. మా డాడీ మాటలు ఎత్తి పొడుపులు నాకెందుకు డౌట్ కలిగిస్తున్నాయి. నా అనుమానం నిజమైతే ఆ రాజుగాడు లైలాని మా బంగ్లాలోంచి ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తాను. ఇవాళ రాత్రంతా మీరు జాగ్రత్తగా కాపలా కాలండి. ఆ రాజుగాడు వస్తే నరికి అవతల పారేయండి. నా కూతుర్ని కనుక వాడు ఎత్తుకుపోతే మీలో ఏ ఒక్కరూ ప్రాణాలతో మిగలరు. ఓకే. వెరీ గుడ్ అమ్మా, ఇదిగో రమ్మన్నా మనోహర్, నీకు అప్పగిస్తున్నారు, వీళ్ళ పెళ్లి ఇక్కడే చేద్దాం. ఏర్పాట్లు నీకు పూర్తి చేయమని మనుషులు కూడా ప్రమాయించాను. నా వాడి పదమానం కాకుండా నేను అక్కడే ఉండి కరెక్ట్ గా ముహూర్తం టైం వస్తాను. సరేనా బాబు? చూడండి, మీరు వెళ్ళి అమ్మాయిని అలంకరించండి. వెళ్ళండమ్మా, వెళ్ళండి. ఏమిటమ్మా ఇంకా పడుకున్నావా? లైలా, అమ్మాయి లైలా. ఏమైందమ్మా? అయ్యగారు, అయ్యగారు. ఆగమ్మా, అయ్యగారిని పిలవద్దమ్మా, మమ్మల్ని చంపేస్తాడు. బాబు కాపాడు బాబు. నేను చెప్పినట్టు చేస్తే మిమ్మల్ని అందరినీ నేను కాపాడతాను. మీరు ఎలా చెప్పినా చేస్తాం బాబు. మీరు ఏం చెప్పినా చేస్తాం బాబు. ముహూర్తం అయ్యే వరకు మా అబ్బాయి సురేంద్ర ఈ బొమ్మను తన కూతురు లైల అనుకోవాలి. మీరందరూ అలా యాక్ట్ చేయాలి. అలాగే బాబు. అన్యాయం, మోసం, దగ్గ, కుట్ర. ఏమిటా నీ కోల? నేను మాత్రం మీ నాటకంలో వేషం అయ్యాను. ఆహా, ఎందుకనో సెలవిస్తారా? ఒకనొక రోజు నేను సురేంద్ర గారి డ్రెస్ వేసుకున్నాను, అప్పుడే నా లెవెల్ మారిపోయింది. సురేంద్ర గారిది దేహం అయితే నాది ఆత్మ, నాది దేహం అయితే సురేంద్ర గారిది ఆత్మ. ఈ విషయం ఇప్పుడే వెళ్లి చిన్న గారికి చెప్పేస్తాను. సన్మానం తాలూకు పవర్ లేండి అది. పెళ్లి అయ్యే వరకు వీడు కట్టి గదిలో పడి మీరు కళ్యాణ మండపానికి వెళ్ళి జరగబోయే ఈ గుర్తుంటే పెట్టండి, హఠాకులు చేయండి. పెళ్ళంటే చేయడం కానీ వాడు చేయడం ఎంతసేపు పెట్టి మీరేం భయపెడకండి. చూడమ్మా, మీరు ఈ బొమ్మనే రెడీ చేయండి. మీరేం భయపెడకండి, నేను చూసుకుంటాగా. అలాగే తాతయ్య గారు. బాబు గారు. ఏమా, అమ్మాయిని రెడీ చేయటం అయిందా? ఏంటమ్మా అలా భయపడతావేంటి? భయపడ్డ కదరా, నువ్వు అంటే అమ్మాయికి వినయం.
అన్నారండి. నాకు వినిపిస్తుంది లేరా అమ్మ బగారు తల్లి, పెళ్లి కూతురు గాని మొహం ఎంత కలకలలాడిపోతుందో ఒక్కసారి చూడాలండి. ఇలా తిరుగమ్మా కష్టమండి అయ్యా. కష్టమా? ఏంటమ్మా అంత కష్టం కలిగించే పని? నేనేం చేశాను? నువ్వు కోరుకున్న అబ్బాయితోనే నీకు పెళ్లి చేస్తున్నానుగా. తిరుగమ్మా. తిరగరండి. ఏ సిగ్గండి. పెళ్లి కూతురు అన్నాక ఆ మాత్రం సిగ్గుకున్నావు కానీ కన్న తండ్రి నా దగ్గర సిగ్గెందుకు తల్లి? నాకు తెలిసినంత వరకు పెళ్లి కూతురు అంతేనండి. నోరు ముయ్యరా అమ్మా. అయ్య గారు ఇరిగిపోతారండి. ఇరిగిపోడేంట్రా? అదేరా కాబోయే పెళ్లి గురించి సిగ్గుపడుతూ కలలు కట్టొద్దని, ఆ కలలు విరిగిపోతాయని ఆ మహాకవి భావన. ఓకే ఓకే అమ్మా లైలా, పెళ్లి పందిట్లో నీకు షాక్ లాంటి సర్ప్రైజ్. నీ డాడీ ఏం చేసినా నీ మంచి కోసం, నీ సుఖం కోసం ఏం చేస్తాడు అది మాత్రం జ్ఞాపకం పెట్టుకో. జ్ఞాపకం పెట్టేసుకున్నారండి. ప్రతిదానికి నువ్వు చెప్తావేంట్రా సమాధానం? అమ్మాయి గారికి సిగ్గండి. సిగ్గెందుకు తల్లి? ఇదంతా నేను నీకు ఎందుకు చెప్తున్నానంటే, పెళ్లి పందిట్లో ఏదైనా షాక్ అయినా నా పరువు నిలబెడతానని మాటివ్వు. మీ డాడీ అంత ఇదిగా అడుగుతున్నప్పుడు మాటివ్వు. చాలు తల్లి చాలు, నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇదేంటి అమ్మాయి చే గరుగ్గా ఉంది? సిగ్గండి. నీ బొమ్మ ప్రధానికి సిగ్గేటరా? చేతికి గోరింటాకు పెట్టారు కదరా, అందుకని గరుగ్గా ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్. గోరింటాకు 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 కరెక్ట్ కరెక్ట్ గోరింటాకు. అమ్మాయిని కళ్యాణ మండపానికి తీసుకురండి. సంభావన అప్పుడు ఎందుకు? ఈ సంభావన కదయ్యా టింభావన. టింభావన అంటే నీకు పెళ్లిళ్ళు చేయటమేనా? తినాలి పెట్టడం కూడా వచ్చా? రాదు. ఎందుకు? ఆ ఏలేదు మాకు వచ్చు అందుకని. తినమా ఎవరికి? మేం చెప్పినట్టు వినకపోతే నీకే. నాక ఏమిటండి దుప్పటాటం పెట్టారు? సిగ్గండి. అవును సిగ్గండి. సిగ్గు. అవునవును సిగ్గు సిగ్గు. యాకబుకి నాన్న ఇది బొమ్మ. బొమ్మ అంటాడేమిటి? అవునండి బొమ్మే, నా కూతురు బంగారు బొమ్మ. ఒరేయ్ పెద్ద మనిషి చెబుతున్నాడు, ఆయన కూతుర్ని బంగారు బొమ్మలాగా పెంచుకున్నట్ట. నువ్వు నోరు మూసుకుని కూర్చో. హలో 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 సార్, నేను హలో అంటే మీరు రెండు గొంతులతో హలో అంటారేంటి సార్? హలో హలో ఎవరా నువ్వు? బోస్ అండి. బోస్? హలో హలో సార్ వినండి సార్. హలో 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 ఎవరు తాలూకురా నువ్వు? పెళ్లి కొడుకు తాలూకు అండి. ఓకే ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే 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 ఓకే. హలో 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 సార్ హలో హలో సార్ హలో హలో మంత్రి గారు ఒక్క నిమిషం ఉంటారా? డౌట్ క్లియర్ చేసుకోవాలి. అబ్బో నాన్న ఇది బంగారు బొమ్మ కాదు, ఆ ప్లాస్టిక్ బొమ్మ. నా కూతుని ప్లాస్టిక్ బొమ్మ అంటాడేంట్రా? నీ కొడుక్కి కాస్తంత బెర్రేమన్నా ఉందా? ఒరే ఎవరైనా చూస్తే పిచ్చి వెనబడుకుంటారు గాని నోరు మూసుకుని కూర్చుని తాళి కట్టు. సార్ హలో హలో సార్ హలో హలో సార్. ఒరే నువ్వు పెళ్లి కొడుకు తాలూకు సార్. ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే మై బాయ్. ఓకే వెరీ గుడ్. హలో హలో సార్ హలో చిరి అబ్బా అబ్బా పెళ్లి కొడుకు తాలూకు. వెరీ గుడ్. హలో హలో ఫోన్ కట్ అయిందా సార్? మళ్ళీ ఫోన్ వచ్చినప్పుడు వచ్చాను. ఎప్పుడు ఫోన్ వస్తే అప్పుడు నేను వచ్చాను. పెళ్లి కొడుకు తాలూకు? అవును పెళ్లి కొడుకు తాలూకే. ఒకసారి లోపలికి రా. అలాగే. సురేందర్ గారు మీకు ఫోన్. ఎస్ సురేందర్ హియర్. హలో 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 హలో
హలో మాంగళ్య ధారణ నువ్వు కట్టు నువ్వు కట్టు కంగారే తెలుసుకొని ఒరే నా ఎప్ప ఇంకా నీకు రెస్పెక్ట్ తెలుసా చూడు చూడరా అరగంటించి కన్నడపలేదు బూతు పోయలేదు పైగా ఈ అని స్మైలింగ్ కొట్టి నువ్వు నోరు మూసుకో పిచ్చి వేసుకో సురేంద్ర ఏమిటి ఈ బొమ్మ ఏమిటి ఏమిటి ఇంకా చదువుతా చూడు నీ కూతురు నుంచి చేస్తానని నా కొడుకు బొమ్మతో పెళ్లి చేస్తావా నీ కూతుర్ని ఎవడో లేపకపోతే ఆ విషయం దాచిపెట్టి ఇంత డ్రామా ఆడతావా నీ కూతురు ఎవరినో ప్రేమించిందని తెలుసు కూడా పెద్ద మనసుతో ఒప్పుకున్నాను రా అలాంటిది నా పరువు తీస్తావా నీ మీద పరువు రోషం దావా వేస్తాను నిన్ను కోర్టు పిచ్చి నీ ఆస్తిలో సగం అన్నా లేకపోతే నా పేరు చలపతే కాదు బతుకొచ్చాడా ఇంకా ఎందుకు నా సత్య ముట్టలాగా నడు నువ్వు ఒకటి అనుకున్నావు నీ కూతురు ఇంకోటి అనుకుంది కాకపోతే దేవుడు నీ కూతురుగా ఓటేశాడరా కనుక ఇప్పుడు నువ్వు చేయాల్సింది డే రెండు పనులు ఒకటి కాంప్రమైజ్ అవటం రెండోది దంపతులను తీపించడం ఇవ్వరా అక్షతలు ఇవ్వరా Ha ha ha!